ఈ సంచలన చిత్ర నిర్మాణానికి మమ్మల్ని ప్రోత్సహించి మాతో సహకరించి మా ప్రారంభోత్సవంలో పాల్గొన్న నట సామ్రాట్ శ్రీ అక్కినేనికి నటి శిరోమణి శ్రీమతి సావిత్రి గణేశన్కు మా కృతజ్ఞతలు. సమీక్ష పోటీలలో మిస్టర్ చిట్టిబాబుకు యూనివర్సిటీ ఫస్ట్ ప్రైజ్. అలా చదివితేనే మరి అన్ని కాలేజీల్లోకి ఇంగ్లీష్ లో ఫస్ట్ వచ్చాడు. వచ్చాడనే పేపర్ లో కూడా ఫోటో వేశారు. వాడెవడో వస్తాదులే అమ్మా. వస్తాదా? పోలే మనకింది గానీ ఇలా ఇవ్వు అక్కడ చూపించేస్తానే. ఇక్కడ ఉన్నానే. ఏవో కబుర్లు కాకరకాయలు లేకుంటే సినిమా బొమ్మలు మరో ఛాన్స్.
కాని మొహం నా మొహం కాదమ్మా, నీకు చాలా చాలా ఇష్టమైన మొహం బావు మొహం. బావా? ఎవరి బావే? మా బావా. నీకు బావెవరే? మా అక్క మగుడు. చాలి, నీ అక్కకి ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే బావా బావ నెగుతున్నావే మహా. పెళ్లి కాకపోతే అమ్మా, పెళ్లి వారు వచ్చారు, అబ్బాయి వచ్చాడు, చూసుకున్నారు, మెచ్చుకున్నారు, చేసుకుంటాను మాటిచ్చారు, ఇంకేం కాదమ్మా. చిని, నేను చెప్పేది అబద్ధమైతే నువ్వే అడుగు బావని. అడుగు? అయ్యో అడుగు మరి. అడుగుతా గాని. చిన్ని, నువ్వు వెళ్ళి కాస్త కరివేపాకు తెచ్చి పెడతావా? ఏ, నేను ఉండదు, అడగకూడదా? నేను వెళ్ళను. అయితే నేనే వెళ్తాను. స్టాప్ ప్లీజ్, నేను వెళ్తానే. వలప చూపులు చూడలేక అవేడినిట్టూర్పులు వెళ్ళలేక. అయ్యో పాపం. ఆ సరే గాని భాను, ప్రతి సంవత్సరం ఛాంపియన్ అంటూ ఇన్ ఫోటో పడుతుంది, కొంప తీసి డబ్బిచ్చి వేయించుకోవటం లేదు కదా. ఆయనకంత కర్మేం పట్టలేదు. కావాలంటే చూడు ఇక్కడ ఏం రాశారు. ఇక్కడ చూడటం ఎందుకు? నీ కళ్ళు చూస్తే తెలియటం లేదు. ఎన్ని సంవత్సరాల ఛాంపియన్ అలా చూస్తుండగలవో, కానీ మాకు మాత్రం కళ్ళు పులిచిపోతున్నాయి అబ్బా. అవునే భాను, ఆయనలో ఏం చూసి ప్రేమించా? ఆ కండలా? ఆ గుండెలా? ఆ నిండుతనమా? ఆ బండతనమా? చాలండి, ఆయనకే మగ పురుషుడు. కానీ నువ్వు ఒట్టే ఆడస్త్రీవి. ఆయనలా చెయ్యి వేశారంటే నలిగి ముద్దైపోతావు. నలిగిపోతుందో ఆయనలా ఒరిగైపోతుందో? ఇదేం ఒరిగే రకం కాదు, ఇది భానుమతి. ఆ వచ్చేవాణ్ణి వంగదీసి లొంగదీసి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించి ఇక నోరు మూసి కాసేపు మాట్లాడకుండా ఊరుకుంటారా? అయితే భాను, ఎప్పుడే పప్పన్నావు? ఏమిటమ్మా పప్పన్నాలంటున్నారు? ఏంటి? ఏం లేదు నాన్న. బాబాయ్ గారు అల్లుడిని కుదిర్చేసాం, ఇంకా మా పప్పన్నాలు పెట్టడమే ఆలస్యం. ఎవరమ్మా, ఎవరు అల్లుడు? ఇదిగో. ఏమిటి చారకి? ఏమిటండి, ఎప్పుడు వస్తే హడావుడి? ఏమిటి వీరభద్ర స్వామి గారి సంబంధం? అమ్మాయి కూడా ఇష్టమేటగా. భలేవారి, అమ్మాయి ఇష్టం లేకుండానే మిమ్మల్ని ఆ సంబంధం మాట్లాడమన్నానా? అయితే బాబాయ్ గారు సంబంధం మాట్లాడటం దాకా వచ్చిందన్న మాట. అవునమ్మాయి, అబ్బాయికి ఇప్పుడు పరీక్షలు, అందుకని రావడానికి వీల్లేదు. వచ్చే శుక్రవారం నాడు అబ్బాయి తల్లిదండ్రులే అమ్మాయిని చూడటానికి వస్తున్నారు. అయితే కాల్సిన చేయడానికి వీల్లేదు. బాబాయ్ గారు వెంటనే మాట్లాడేసి వెంటనే ముహూర్తం పెట్టించేసేసి వెంటనే తాళి కట్టించేసేసి వెంటనే. ఈ మధ్య పేపర్లో అంతా నసే. తమ్ముడు, తమ్ముడు ఫోటో పడింది. ఏమే, ఎక్కడ ఎడిచిందో నసా? ఏమండి? అవును, కిలామి నరసింహాచార్య గారు. నమస్కారం. నమస్కారం. ఏమిటో రంగనాథం, వృషకాలంలో ఇంత హుషారుగా ఉన్నావు? ఇవాళ ఆంధ్రప్రభ చూశారా? పొద్దున్నే విప్పేనా? ఆహాహా, జన్మ తరించిందండి. జాయ సత్. పరబ్రహ్మానంద స్వామి గారు అంతక్లిష్ట భూయిష్టమైన మిథ్యావాదాన్ని కూడా. అది కాదండి నసా, ఆరోపేయి చూశారా? అదేనండి, అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్టు పసిపిల్లలకు కూడా సులభప్రాయంగా అర్థమయ్యేటట్టు వర్ణించారండి. ఆంధ్రప్రభ చూశారా? ఆంధ్రప్రభలో ఆరోపేజి చూశారా అని. ఆవకాయకాయ ఇంకా మంచి రకం రావడం లేదు, ఒకటే నాసి రకం. ఈ ఏడు పస్తే ఆవకాయ కాదు, ఆంధ్రప్రభ ఆరోపేజి. ఆరోగ్యమా? ఆయాసం కొంచెం తగ్గింది, ఇప్పుడు బాగానే ఉంది. మా తమ్ముడు ఫోటో, మా తమ్ముడు. అబ్బాబ్బా చంపేశారు, అదే విషయం. మా తమ్ముడు భార్య పురిటికెళ్ళింది, ఇంకా ప్రసవం కాలేదు. అవును సుందరం గారు. ఏమిటి రంగనాథం గారు, ఏమిటి విశేషం? విశేషమే, ఇవాళ ఆంధ్రప్రభ చూశారా? ఆహా చూడకే, వాడెవడో అంతా కొత్త వాళ్ళని పెట్టి సినిమా తీస్తున్నట్ట. మహామహా కొమ్ములు తిరిగిన వాళ్ళు ఉంటేనే అంతంత మాత్రంగా పోతున్నాయి చిత్రాలు. ఏ ఈ కొత్త వాళ్ళని పెట్టి వీడు. అబ్బాబ్బా సినిమాలో మనకెందుకండి, అవి పోలేండి. ఏమండి, కాస్త లోపలికి వస్తారా? ఉండమని ఉంటాను. దాని నసా ఇప్పుడే. అయ్యా మీరంతా ఉండండి, కాఫీ పంపిస్తాను, తాయే మాట్లాడుకుందాం. ఒకటే రేపు తెలుస్తుంది. బాబా ఏమిటో అయింది నసా, అవతల పెద్ద మనుషులతో మాట్లాడుతుంటాను. మాట్లాడుతున్నారా? హరిగత్ చెప్తున్నారా? ఏమాయ్, నేను కాబట్టి హరిగత్ తాపు చేశా. నువ్వైతేనా యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చాయని నా మరిది నా మరిది నా చిట్టి బాబు అని భరతనాట్యం చేయవు? చేద్దామన్నా నాకేం రాదు.
పెంచి పెద్ద చేసిన వాడు పెద్దవాడై పేరు ప్రతిష్ట సంపాదిస్తుంటే దాంతో అదే వస్తుందో నాట్యం. అన్ని ఆశలు నేనేం పెంచుకోలేదు. అబ్బా లేకే ఈ ఆశ లేకుండానే వాడిని కనకుడుగులాగా మా బాబు మా చిట్టి బాబు ఓ హై అని ఎత్తి మోసి ఎలా పెంచావు ఓ దసా ఎలా పెంచావు. మీరు మాత్రం రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిందంత కడుపు కట్టుకుని నెల నెల అతనికి పంపించలేదు మా తమ్ముడు మా తమ్ముడు అని. అవును వాడు తప్ప మనకి ఇంకెవడున్నాడు పిల్ల పాప. అందుకే అంత ఆశ. నాకు మిగిలేదు ఆశ అనుభవించేది నువ్వేను. రేపు వాడు లక్షలు సంపాదిస్తే నా ఊళ్ళో ఏమైనా కుమరిస్తాడా వదిలే ఇదిగో దాచిపెట్టు నీ చేతుల్లో పెడతాడు. కన్న కొడుకులు ఈ రోజుల్లో తలకొరువు పెట్టడం లేదు గాని తమ్ముడు ఏదో తవ్వి తలకెత్తుతాడు అనుకోవటం ఏమిటో అని నసా. చాలండి సరే గాని పెళ్లి స్థిరపడినట్టు అతను ఉత్తరం రాశారా లేదా? రాశాను. ఏమో ఒకవేళ మర్చిపోయారేమోనని. నేనా ఇంకా అంత మతిమలు రాలేదులే. ఎందుకు రాలేదు? పదయింది ఆఫీస్కి వెళ్ళాలి ఏమైనా ఉంది? అవును. ఏమండి మరి భోజనం? అవును మర్చిపోయా నసా. ఏమండి భోజనం అంటుంటే పైకి పెడతారే? అవును అది మర్చిపోయా ఒకటే నసా పద పద ఒకటి. అంటాను నీ ఎదుటని
అధ్యక్షులకు మైకప్ ప్లీజ్. అధ్యక్షులకు, సోదర సోదరీమణులకు మా నమస్కారం. ఈనాడు మీ అందరికీ ఓ హృదయ విదారకమైన విషయం చెప్పవలసి వచ్చినందుకు చాలా విచారిస్తున్నాను. చెప్పలేకపోతున్నాను, కానీ చెప్పక తప్పదు. పుస్తకాల్లో పుట్టి, పుస్తకాల్లో పెరిగి, పుస్తకాలనే బ్రతుకుతున్న మా పుస్తకాల పొరుగు చిట్టిబాబుకు అఫ్కోర్స్ హ్యూమన్ ఎవల్యూషన్ థియరీ ప్రకారం ఏ విధవకైనా, ఏ సన్నాసికైనా ఎప్పుడో ఒకప్పుడు జరగక తప్పదు. ఏమిటి అది చెప్పుతారా? పెళ్ళి వివాహం. మరి దానికి ఎందుకు ఎడతా? పెళ్ళి అంటే మాటలు కాదు, పెళ్ళి అంటే మళ్ళా కిరీటం. ఏంది అది చెప్పిందే చెప్తుంటా జావలాగా, సరిగ్గా చెప్పరాదు ఏం సుబ్బారా? మేం బాధపడేది మా కోసం కాదు, మా రూమ్మేట్, మా బ్రదర్, మా సోదరప్రాయుడు, మా తమ్ముడు తుల్యుడు ఈ సన్నాసిని కట్టుకుని సంసార సాగరం చేరడానికి సాహసిస్తోంది. ఏందది ఇంటానికి ఇక్కడ 10 మంది కూడా లేరు కదా, ఎందుకలా అరుస్తా యా సుబ్బారా? ఏ చిట్టిబాబు నిజమేనా? పిల్ల ఎలా ఉంటుందిరా? బాగుంటుందా? పేరేంటి? ఎవరురా? చెప్తాను, పేరు సీత. సీత నీలాగా ఉంటుందా, అందంగా ఉంటుందిరా? వాడు అసలు చూసేస్తేగా పెళ్లి చూపుల్లో కూడా ఏ శేక్స్పియర్ చదువు కూర్చుంటాడు. అయితే రేపు మూడు ముళ్ళు వేసేనాడు కూడా అలాగే చదువుతా ఉంటాడా ఏ సుబ్బారా? ఆ తర్వాత అప్పుడు అప్పుడు పసుపు సెంటు బసరాజు ఏసి శాస్త్రాలు నీకే చదువు. చిట్టిబాబుకి వచ్చేటి వీడికి ఏదో ఆపద వచ్చింద్రు. ఒరే అడ్డగాడిద. ఏంది అది గాడిద అంటున్నాడు? అచ్చు తప్పాము యా సుబ్బారా. అది కాదులే, మా నాన్న ముద్దుగా నన్ను అట్లాగే పిలుస్తాడు. అదేం ముద్దు అంట యా సుబ్బారా? సర్లే చదువు. నీకు పిల్లని చూశాం, పెళ్లి నిశ్చయించాం, సెలవులు ఇవ్వగానే సరాసరి ఇంటికి ఏడు. ఒరే చిట్టిబాబు, ఇక్కడ గుంపలు అంటుకుపోతుంటే ఇంకా నీ చదివేందురు. నీ పెళ్ళ ఎప్పుడు? మే 7వ తేదీ రాత్రి 8 గంటలకు. అరే నాదే ముహూర్తం. ఎవుళ్ళో? బెజవాడ, సత్యనారాయణపురంలో. బెజవాడ? నాదే అక్కడే గాంధీనగరంలో. ఒకే ఊరు, ఒకే రోజు, ఒకే ముహూర్తం. మీ ఇద్దరు పెళ్లికి ఒకేసారి చచ్చేది ఎట్లారు? ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. నేను పెళ్లి చూపులకు వెళ్ళలేదు, పిల్లలు చూడలేదు, అది ఎలాగుంటుందో తెలియదు, అందంగా ఉందో లేదో తెలియదు, దాని వయసు ఎంతో తెలియదు, అది అసలు ప్రేమిస్తుందో లేదో తెలియదు. నేనేం గాడిదని అనుకున్నారా? అత్తగారి. ఎందుకంటే అలా తుమతుమలాడతారు? ఎందుక? ఆ అత్తగారు రాసిన మెయిల్ మెయిల్ రాసిన 6:30 ఇప్పుడు టైం ఎంత అయింది చెప్పవేమే కార్య. 7:30 అయింటుందండి. మరి మీరు ఎందుకు రాలేదు? బండి లేట్ అయిందేమో లేండి. లేటా? మెయిల్ అంటే మామూలు దేని అనుకున్నావా? మెయిల్ లేట్ గా రావడమే వీడై అత్తగారిదే. వచ్చేసాడండి. అత్తగారి టైం ఉంటేంద్రా? మెయిల్ లేట్ అయింది నాన్న. ఎందుకు లేట్ అయిందా? ఏమో నాకేం తెలుసు. ఎందుకు తెలియదు? నువ్వు అసలు మెయిల్లో వచ్చావా? మెయిల్లోనే వచ్చాను. వచ్చావా అని ఒట్టు. మరి నీకెందుకు తెలియదు? ఎందుకు లేట్ ఏందో తెలియకుండా మెయిల్ ఎలా వచ్చావు? ఏ అంత ఉండి బలిసిన్నావు అనమాట. మాత్రమే మెయిల్ లేట్ అయితే నన్ను మళ్ళీ బదులు చెప్తాడు బదులు. ఏమిటండి ఇది? ఇంట్లో అడుగు పెట్టడం లేదా మళ్ళీ తిట్లు చివాట్లును? అబ్బే లేదు లేదు, చేసే పనికి ముద్దెట్టుకుంటాం. పర్వాలకి చెట్టి చెప్పలే కానీ కాదు మాట్లాడతాను. చిచ్చి అన్యాయం, అక్రమం. ఏమిటి నాయన ఈ తాండవం? ఆయన ఎదుటేమో పిల్లిలా ఉండి, నా ఎదుటేమో పులివేషం వేస్తాం, ఏం లాభం చెప్పు. పిన్ని విన్నావుగా, అడుగు పెట్టి అరక్షణం కాలేదు. ఇప్పుడు 600 సార్లు అన్నాడే అడగాడిదా అడగాడిదా అని. నన్ను మీ నాన్నగారి సంగతి నీకు తెలియదే ఉంది. సరే కానీ ఈ ఉత్తరం సంగతి ఏమిటే? నీ పెళ్లి గురించే నాయన. నా పెళ్లి? నా పెళ్లి అవునా? అది కూడా ఆయన ఇష్ట ప్రకారం ఆయనకు నచ్చిన పిల్లలు చేసుకోవాల్సిందేనా? కనీసం పిల్లలు చూసుకునే అవకాశం, అవసరం, అధికారం కూడా లేదా నాకు? చెప్పే చెప్పు. మేము వెళ్ళి చూసారా పిల్లని? అయితే ఇంకే మీరే చేసుకోండి. నా మాట వినరా, మీ నాన్నగారు చెండశాసనం నీకు తెలుసు. నేను వెళ్ళి పిల్లని స్వయంగా చూశాను, బంగారు బొమ్మలా ఉంటుంది. నువ్వు వెళ్ళి చూడలేదనే కొరత తప్ప వేరింకేం లేదు. నా మాట వినరా. నా మాట నమ్మోని నువ్వు, నా మాట వినరా గారిగా అని ఆయన ఇద్దరు నన్ను చావుకొట్టి చెవులు మూసి పెళ్లి చేస్తారన్నమాట. అలా చేసి మేము బాగుకునేది ఏముంది చెప్పు. నీ మేలకన్నా మాకు కావాల్సిందేముంది? నువ్వు లక్ష చెప్పు కోడి చెప్పు, నాకు పెళ్లి మాత్రం ఇష్టం లేదే. ఎవటా ఇష్టం ఇష్టం అంటున్నా? నీ ఇష్టం వరకాలే బోడిస్తాం. అలాగే గాజా చెప్ప. నువ్వు చెప్పు. అది కాదండి, పిల్లని చూడలేదే అని వాడికి. పిల్లని చూడాలా? ఓరి గాడిదా, నువ్వు చూసేదేమిటో? మీ అమ్మని చూసే చేసుకున్నానా? ఏమో అప్పటికి నేను పుట్టానే అన్నాను. నోరు బయ్యి గాడిదా, నోరు మూసుకు రమ్మన్నప్పుడు రా, కట్టమన్నప్పుడు తాడి కట్టు. అంతేగాని కూయి కయమని అన్నావా, కాళ్ళు విరక్కొట్టి పెళ్లి మనం జరిపిస్తాను. వీడెవడో నీకు తెలిసిందా? ఆళ్ళు ఆడుకుంటా చెప్పాను, బట్టలు తెచ్చుకోపో.
ఇప్పుడు కదా గాడిద, అన్నం తిని మరిపో. నువ్వు నిలబడ్డావేమే గాడిద, ఆ గాడిదకి నీళ్లు నిప్పులు చూడు. దొరికారు గాడిదలు. ఏమిట్రా తిండి? మొన్న మొన్నటి దాకా హాస్టల్లో ఉప్పు నేను చప్పుడు కూర్చున్నావా? మళ్ళీ నా రోజుల్లో దేశం కానీ దేశం పెడుతున్నావా? వెయ్యబోయ్. అదేమిటన్నయ్య, అమెరికా పెడుతున్నట్టు మాట్లాడుతున్నా? ఏమిట్రా, అమెరికా వెళ్ళిన వాళ్ళంతా కొమ్ములు ఉన్నవాళ్ళ కాదు, సొమ్ములు ఉన్నవాళ్ళ. మధ్య నీనసేమిటోయ్? ఉత్త చేతులతో ఎందుకు ఊరికే మూల వేస్తారు? అంటే ఉత్త దద్దమ్మలా మన వల్ల కదా మూల కుత్తమంటావుటోయ్? మన ప్రభుత్వం ఇంత మందిలో మన వాడిని ఎన్నుకుని ఆయన అమెరికా పోయి చదువుకు రావాయి అంటే ముష్టి పదివేల కోసం వెనకడతామా? అలానే ఎవరన్నారు? గాలి పోగేసుకుని పగటి కళ్ళ కంటూ కూర్చోక జరిగే మార్గం ఆలోచించమంటున్నారు. నథా నథ మానేసి అదేదో చెప్పరాదు. నేను చెప్తే వింటారా? ఏ మనకి ఆలోచన పెట్టినప్పుడు వెనక తప్పేమిటి చెప్పాడు. ఏముంది, ఎటు కట్నాలు కానుకలు లేకుండా ఈ సంబంధానికి ఒప్పుకున్నామా? ఇప్పుడు మా అబ్బాయికి మంచి అవకాశం వచ్చింది. రేపు అబ్బాయి సంపాదిస్తే అనుభవించేది మీ అమ్మాయే అని. ఆగుమరం, అర్థమైందో? ఆడపిల్ల వాళ్ళు అంటే మామగారు ఈ అమెరికా ఖర్చంతా భరించాలి అని. అవును వరం, నీ తల నీ బుర్ర ఏ నసాయ్. ఇంకే నేను వెళ్ళి ఇప్పుడే చేతుకొస్తాను. అదేమిటండి పొద్దున దగ్గర నుండి లేస్తారు, కూర్చోండి. అయినా మీరు వెళ్ళడం దేనికి? వియ్యాలవాడిని రమ్మని ఉత్తరం రాయండి. మరే వండర్ఫుల్. తమ్ముడు నువ్వు అమెరికా వెళ్ళిన ఖాయం, లడ్డు తినరా? తిను తిన్నాయినా? తిను తింటాలేవు. తినయ్యా తింటాలేవు. తిను బాబు, పేదకు పెళ్ళిదిలా మాకు మీ సంబంధం కుదిరింది. అమ్మాయి అదృష్టాన్ని తలుచుకుని ఎంతో ఆనందించాను. అబ్బాయి అమెరికా పెడుతున్నాడట్టి ఉప్పొంగిపోయాను. కానీ కానీ ఈ బరువు ఎలా మొయ్యాలో, ఏం చెయ్యాలో ఏమీ తోచడం లేదు. అదేమిటి మామగారు, కాబోయే అల్లుడు మంచి అవకాశం వచ్చింది. ఏదో మీరే ఆదుకుని అన్ని సక్రమంగా చేస్తారనుకుని మనం చెప్పద్దు. కానీ మీరు ఇంత బాధపడతారనుకుంటే అన్న ఈ విషయం మీ దగ్గర అనిచ్చేవాడిన. మామగారు వదిలేయండి, ఈ బరువు బాధ్యత అంతా నా మీద వదిలేయండి, నేను చూస్తాను. ఏమిటండి మీ మాటలు, మనం మాత్రం ఎక్కడి నుంచి తెస్తాం? ఏమిటో అని నస, అందుకని బాధ బాధపడతామా? ఎవరిని బాధ పెట్టకుండా ఎలా జరుగుతుంది? బాబాయ్ గారు, మనం ఎవరూ ఆ మాత్రం తోగలేము. నిజమే, అందుకని వచ్చిన అదృష్టాన్ని కాలదనుకుని మరిది గారి భవిష్యత్తు పాడు చేస్తాం. ఏమంటారు? అంతే కదమ్మా, అబ్బాయి అమెరికా పెడుతున్నాడని తెలియగానే సంబంధాల మీద సంబంధాలు వచ్చి పడుతున్నాయి. మనం ఊ అంటే చాలు, లక్షణంగా పెళ్లి జరిపించి వాళ్లే అబ్బాయిని అమెరికా పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ స్థితిలో తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నాం, ముహూర్తం కూడా అనుకున్నాం. అనుకున్నామే గానీ ఇంకా మూడు మూడు వేయించలేదుగా. ఇప్పుడు కాదనుకుంటే సరే. వద్దమ్మా, అంత నిర్ణయానికి రావద్దు. నన్ను కాస్త ఊపిరి సలుపుకొనివ్వండి, ఒక్క మూడు రోజులు గడిపివ్వండి. భగవంతుడి మీద భారం వేసి ప్రయత్నం చేస్తాను. మామగారు మీరు ప్రయత్నం చెయ్యాలే కానీ సాధించలేకపోతారా? అసాధ్యులు. వెళ్ళొస్తాను బాబు. నాన్న, ఏమిటి నాన్న అంత అర్జెంట్గా రమ్మన్నారు? ఏం లేదమ్మా, అల్లుడు అమెరికా వెళ్తున్నాడు కదా, పెళ్లికి అమెరికా రాయబారులు దొరలు వస్తున్నారట. మనం మామూలు ఏర్పాట్లే చేస్తామేమో, వాళ్ళకి కాస్త టేబుల్ భోజనాలు అవి ఏర్పాటు చేయాలని చెప్పడానికి. అంతేనమ్మా, అంతే. ఏమిటి నాన్న? అబ్బా ఏం లేదమ్మా, ఏం లేదు. నువ్వు అక్కతో చెప్పిందంత అబద్ధం కదూ. అమ్మా మరి నాతో చెప్పవు నిజం చెప్పు నాన్న. చెప్తానమ్మా, నీతో చెప్పకుండా నిన్ను అడగకుండా నేను ఏ పని చేయను కదమ్మా. చూడమ్మా, బావ అమెరికాలో చదువుకోవడానికి సీట్ వచ్చింది. అది ఉత్తరంలోనే రాశారుగా పెళ్లి చేసుకుని దర్జాగా వెళ్ళని. అదేనమ్మా, అలా వెళ్ళి రావడానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుందట. ఆ ఖర్చు మనం భరాయిస్తే అక్కని పెళ్లి చేసుకుంటారట. లేకుంటే ఇందుకా ఇంత దిగాలు పడి కూర్చున్నావు? 10,000 ఇస్తామని రాశానన్న. ఏమిటమ్మా ఎలా ఇస్తాం, మన దగ్గర ఏముందని మనకెవరిస్తారట? అదేమిటి నాన్న, నీకెంత మంది స్నేహితులున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఎందరు తెలుసు, ఎవరిని అడిగితే ఎవరు? ఏం భయం లేదు నాన్న, నువ్వు సరేనని వాళ్ళకు ఉత్తరం రాసి చెప్తా. అయితే తల్లి, ఈ పెళ్లి జరుగుతుందంటావా? ఓ ఏదమ్మా, ఒక వేలు పట్టుకో. జరుగుతుందమ్మా, బాలవాకు బ్రహ్మవాకు అన్నారు. హలో, వెళ్ళిపోతున్నా.
అయిందా రండి కాస్త తోరణాలు కట్టేద్దాం. భాను ఏమిటి నువ్వు పెళ్లి కూతురంటే ఇలా ఇల్లంతా తిరుగుతుంటుందా? సిగ్గుపడుతూ ఒక మూల కూర్చోవాలి కానీ నేనేమంత సిగ్గుపడాల్సిన పని చేయటం లేదు. లేవే భలే పెళ్లి కూతురేలే. ఈ మగ పురుషుడికి ఆడరాడికి భలే జత కుదిరిందిలే. నన్ను అంటే అన్నావు కానీ ఆయన అన్నావా? అప్పుడే వెనకేసుకొస్తున్నావే, ఇప్పుడే ఆయన అయిపోయినట్టు. ఇప్పుడే ఆఫీస్ దాకా ఆఫీస్ కా భలేవారి పెళ్లి వారు రాబోతున్నారు, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఆఫీస్ ఏమిటండి? అది కదే ఇవాళ ఫస్ట్ తారీఖు, ఆఫీస్ లో అందరికి జీతాలు ఇవ్వద్దు. రేపు వచ్చలేదు. రేపు ఆదివారం, ఎల్లుండి పబ్లిక్ హాలిడే, మూడు రోజులు వర్కర్స్ అల్లాడిపోతారు. అసలే మా ప్రొపరేటర్ దూర్వాసుడు, ఈ పాటికి మండిపడుతుంటాడు. అయినా నాకు తెలియక అడుగుతాను, మీ యజమాని అంటే ఎందుకండి అంత భయపడతారు? ఏదో మొగుడైనట్టు. ఈ రోజుల్లో మొగుడికి భయపడే పెళ్ళం ఎక్కడుందే? యజమాని అంటే మొగుడు కదే, మొగుడమ్మ మొగుడు. టైంకి వచ్చేస్తాగా. సర్లేండి, మీకు ఇదేం కొత్త? మన పెళ్లికి మాత్రం మీరు ఎప్పుడు వచ్చారు? ముహూర్తం వేళకేగా. పెళ్లికి ముహూర్తం వేళకు వచ్చాను సరే, 2 గంటల ముందుగా రాలా? పిల్ల పెళ్ళిడికి వచ్చింది, మీకు ఇంకా సరసాలిపోరా? ఏం నా కళ్ళకి ఎప్పుడు నువ్వే పెళ్లి కూతురులాగా కనిపిస్తుంది. మీరు ఇంకా ఆలస్యంగా వెళ్తే మీ యజమాని మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడు. అయ్యో రామా, ఏం వాడవడం ఏమిటో తెంచుకుపోయారు. నమస్కారం అండి. ఏమయ్యా ఎన్ శ్రీనివాసరావు, ఆఫీస్ మేనేజర్ అంటే టైం ప్రకారం కరెక్ట్ గా రావాలయ్యా. అవర్ ఆఫీస్ ఓపెన్స్ అట్ 10, వాట్ ఈస్ టైం నవ్వు? ఐఎమ్ సారీ, కొంచెం ఆలస్యం అయిపోయింది. అందుకనే మాస్కింగ్ అయ్యా. వాట్ ఈస్ టుడే? ఫస్ట్ తారీఖు అండి. అవునా? జీడీ అండ్ కోలో ఫస్ట్ అంటే ఏం? జీతాలు ఇచ్చే రోజు అండి. అవునా? పాస్ట్ 20 ఇయర్స్ గా ఏనాడైనా తప్పామా? ఏ ఇయర్? ఎనీ మంత్? ఎనీ డేటు? లేదండి. ఆ జీతాలు ఎవరు ఇవ్వాలి, నువ్వా నేనా? యు ఆర్ మీ? నేనేనండి. అది తెలిసే యూ కేమ్ సో లేటా? అది కదండి, ఈ రోజు మా అమ్మాయి పెళ్లి కదండి. అమ్మాయి పెళ్లి అయితే నువ్వు ముందుగా నాతో చెప్పు ఉండాలయ్యా. యు మస్ట్ హావ్ టోల్డ్ మీ. శుభలేఖ ఇచ్చా కదండి. అందులో రాసిందయ్యా నువ్వు ఆఫీస్ లేట్ గా వస్తానని. డిడ్ యు రైట్ లైక్ దట్ టు ఇన్ ద శుభలేఖ? అది కాదండి. బాట్ అది కాదండి, ఇది కాదండి. ఈ రోజు మా డాక్టర్స్ మ్యారేజ్, గివ్ మీ సమ్ లీవ్, యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఎన్ శ్రీనివాసరావు అని రాసి సెలవు తీసుకోవాలి. అప్పుడు ప్రొపరేటర్ గా అన్ని పనులు నేనే చూసుకుంటాను. నిజమేనండి, క్షమించండి. నవ్వు, నువ్వు వస్తావో తెలియదు, రాబో తెలియదు, బ్యాంకుకు నువ్వు వెళ్తావో తెలియదు, ఐ హావ్ టు గోవో తెలియదు, అసలు బ్యాంక్ టైం అయిపోతుంది. ఆల్ కన్ఫ్యూజన్. పొరపాటు అయింది, ఒక చిటికలో వెళ్ళి తీసుకొస్తానండి. ఇప్పుడు వెళ్తావు సరేనయ్యా, అప్పుడే ఎందుకు రాలేదని. వై నాట్ కమ్ ఇన్ టైము? ఆల్ రైట్, బీ కేర్ఫుల్. ఇవాళ నీ పెళ్లి గనక? అమ్మాయి పెళ్ళి అండి. అదేనయ్యా, అందుకనే ఐఎమ్ ఎక్స్క్యూజింగ్ యూ. ఇదిగో చెక్కు, గో అండ్ పిక్. బట్ రాత్రి అమ్మాయి పెళ్లికి తాను తప్పకుండా దచ్చే. షూరు, జీడీ కంపెనీ ఫౌండేషన్ లాంటి వాడివి, మీ ఇంట్లో పెళ్లికి నేను రానట్టయ్యా? ఫస్ట్ యూ లుక్ టు దిస్. యూను తానిక్కు. మీ పేరేమిటో? చిన్ని. చిన్ని, వెరీ గుడ్. భలే చలాకి పిల్ల. సరే, ఇది ఎక్కడి పెళ్లివారండి? ఈ చిన్నపిల్ల మాత్రం లుడుగులుడుగు తిరుగుతుంది కానీ ఓ మనిషి కనబడ్డు ఓ మర్యాద లేదు. ఏమిటో అని నస, కాఫీ ఇచ్చారుగా, పోనీ ఇంకేం కావాలో చెప్పరాదు. అది కాదండి, ఆ పిల్ల తండ్రి మొహం చాటేశాడేమంట. మనం వచ్చి ఏ జామైంది? ఆ డబ్బు ఏమిటో, ఆ దశనం ఏమిటో? ఏమిటో అని నస, ఇస్తారులేవా? నీకెందుకు ఆ భయం? నువ్వున్నాగా బాగుంది నిర్వాహకం. ఇలాంటి విషయాలన్నీ ముందుగా అడిగి తెలుసుకోవడం మంచిది. తీరా పీట్ల మీద కూర్చున్నాక చాటుకు పిలిచి డబ్బు జతపడలేదని కాళ్ళ మీద పడతారు, ఫోన్ ఏడుస్తారు. అప్పుడు కాదని వెళ్ళిపోతే మనకేమన్నా మర్యాదగా ఉంటుందా? తీరా పెళ్లి వారం అంటే వచ్చాక ఇప్పుడు వెళ్ళిపోతే మాత్రం మర్యాదగా ఉంటుందా చెప్పు. మాతోనే వచ్చారు మామగారు. చిన్నవాడు అనకూడదు కానీ మామగారికి 1000 బాబు వచ్చారా? ఏమిటండి మామగారు, ఎక్కడైనా పెళ్లి కూతురు సిగ్గుపడ్డం, తలుపు తాటం దాక్కోవడం చూశాం కానీ ఇది మామగారు ఇలా వియాల వారితో దుప్పు సాడతాడండి? ఏమే బాబు, విడుదల అన్ని సవ్యంగా అందుతున్నాయా? ఏమన్నా లోపాలు ఉండొచ్చు, ఒక్కండి. అబ్బా ఏమిటండి మీ నస, మనలో మనకేమి చెప్పండి. ఏమిటో నీ నస? మా ఆవిడ ఏమంటుందంటే అదే ఆ డబ్బు యాషా చెక్క అని. అంతే కదా? అదే, అదంతా రొక్కంగానే ఏర్పాటు చేస్తాను. చేస్తాను అంటున్నారు? అవును చేస్తాను అంటున్నారు. అదంతా ఏం లేదండి, అంతా సిద్ధంగానే ఉంది. మీరు విడుదలకు వెళ్ళి స్నానాలు అవి చేస్తూ ఉండండి, 1 గంటలో డబ్బు ఏర్పాటు. ఇంకే ఏమండి? ఏమిటో నీ దస, అడ్డమర్షం పట్టుకుని ఇస్తా అన్నారుగా, పోదమ్మా.
మీరెప్పుడు ఇంతే ఏం నాన్న డబ్బు దొరికిందా లేదమ్మా నా దురదృష్టం ముందు నీ బ్రహ్మవాకు కూడా ఫలించలేదమ్మా ఏమంటున్నా నువ్వు ఇంత ఊళ్ళో డబ్బే లేదా పిచ్చి తల్లి ఊళ్ళో ఉంటే మనకెలా వస్తుందమ్మా అడిగితే ఇస్తారు అడగని వాళ్ళని అడగరాని వాళ్ళని అందరినీ అడిగాను మరి బ్యాంకులో అడిగావా బ్యాంకులోనా బ్యాంకులో మనకేముందమ్మా మనకుంటే బ్యాంక్ ఎందుకు ఒట్టి పిచ్చినన్న బ్యాంకులో లక్షలు కోట్లు ఉంటాయనన్న వెళ్ళు అడిగితే ఇస్తాను అది కాదమ్మా అదేం కాదు వెళ్ళు త్వరగా ఏదమ్మా నీ బాలవాకు చెప్పు దొరుకుతుందా డబ్బు దొరుకుతుందా తప్పకుండా దొరుకుతుందన్నా బ్యాంకుకు వెళ్ళి అడుగు శ్రీనివాసరావు గారు అమ్మాయి పెళ్ళట ఏదో పెద్ద సంబంధమే పెట్టేశారట ఏదోలండి టోకెన్ ఇప్పించండి అర్జెంటుగా వెళ్ళండి ఏం అదృష్టం అండి శ్రీనివాసరావు గారు లక్ష రూపాయల ఆస్తి ఉండి బిఏ చదువుకున్న సంబంధం మళ్ళీ ఇంత తేలిగ్గా దొరకొద్దుటండి మా మరదలు ఉంది ఏది కామాక్షి ప్లీజ్ టోకెనిపించండి తొందరగా వెళ్ళాలి అసలు అదృష్టం అమ్మాయిలో కూడా ఉండాలండి శ్రీనివాసరావు గారు ముమ్మడి వలంలో సంబంధం ఆల్మోస్ట్ నిశ్చయం అయిపోయింది అనుకున్నా టోకెనిపించండి తొందరగా వెళ్ళాలి ప్లీజ్ అసలు అయినా అదృష్టం మనలో ఉండాలండి శ్రీనివాసరావు గారు ఉన్న ఒక్క పిల్లకి దర్జాగా పెళ్లి చేసేసి బరువు దించుకుంటున్నారు శ్రీనివాసరావు గారు మీ చేతితోటే మా కామాక్షికి ఓడి చూసి పెడితే ఆనందమోహన్ గారు నేను దించేసుకుంటాను అలాగే దించుకుంటారు కానీ టోకెన్ ఇప్పించండి ప్లీజ్ అలా అన్నారు బాగుంది శ్రీనివాసరావు గారు కామాక్షి సంబంధం మర్చిపోరుగా ఏమిటి చెక్కు ఒక్క పదివేలు పిలిచి ఈ ఆపద కట్టెక్కుతుంది చచ్చి నీ గర్భం కొడతాను పది మందిని కానీ పెంచలేక నేను చస్తుంటే నువ్వు చచ్చి నా గడుపున పుడతావా ఎందుకు వెళ్ళిరా ఇల్లు తనఖా పెడతానండి ఇంటి మీద ఏక తఫా గిరివి పెట్టావు కదయ్యా రెండోసారి తనఖా రాయించుకోండి మొదటి తఫాకే వడ్డీకి మోసం వస్తుంది అనుకుంటే దూసరా గిరివికి అయిసాజి ఎలాగైనా సరే మీరే కాపాడాలి ఇవి చేతులు కావు యా తమాషా కర్త ఇది రామ్ రామ్ యా టోకెన్ నంబర్ 43 ఎస్ ప్లీజ్ ఏమండి పదులా వందలా 10,000 హండ్రెడ్స్ ఇవ్వండి ఓ 10,000 టెన్స్ ఇవ్వండి శ్రీనివాసరావు గారు డబ్బు జాగ్రత్త దొంగలుంటారు ఏమిటండి ఇప్పుడు ఏదో కొత్తగా తీసుకెళ్తున్నట్టుగా చెప్తున్నారు మీరంతా తప్పకుండా పెళ్లికి రావాల్సిమా టోకెన్ నంబర్ 22 ఎవరో కొట్టేశారు ఏముందండి అందులో 20,000 రూపాయలండి జీతాలు అవ్వటం కోసం చెక్ మార్చుకు తీసుకొస్తున్నాను కన్ను మూసి తెరిచే లోపల మాయమైపోయింది చూడండి ఇక్కడే ఉంటాడు దొంగ లేడు దొరలేడు ఇది మామూలు కదే ఇలా ఏ ఆఫీస్ క్యాషియర్ చెక్ మార్చుకుపోతూ ఉంటాం ఏ దొంగ ఏదో కొట్టేస్తూ ఉంటాం ప్రతి నెల జరిగేదే ఈ నాటకం 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 ఒరే ఈ రోజు కూతురు పెళ్లి కొట్టి కోలాహలంగా జరిపిస్తున్నాడు 20,000 ఒక చస్తుందామని ఏమిటి ఏమిటి మీరు అంటున్నారు ఏముంది 1000 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయించమన్నారు ఇప్పుడు ఒక దొంగతనం చేసి ఒక పెళ్లి చేయించమన్నారో ఏమో పదండి పదండి ఎంత వస్తాయి నాటకం డబ్బైతేగా ఎతకడానికి దొరకడానికి విన్నావా ఇది లోకం నీ మాట ఎవరు నమ్ముతారు ఎందుకు నమ్ముతారు ఊళ్ళో వాళ్ళే కాదు నీ వాళ్ళు నమ్మరు నువ్వు దొంగ నీ దొంగ నువ్వు దొంగ నీ దొంగ
ఏమండి ముహూర్తం దగ్గర పడుతోంది ఏం చెబుతావు నువ్వే కన్యాదానం చేస్తావా కాళ్ళ కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన పెద్ద మనిషి ఇంతవరకు రాలేదు అసలు ఆయన ఉద్దేశం ఏంటి ఈ పెళ్లి దగ్గరగా మనందరినీ గాలి చేయాలి వదిలి గారు అలాంటిది ఏమీ లేదు ఆఫీస్ లేదు అర్జెంట్ పని ఉందని వెళ్ళారు ఏం ఆఫీస్ అమ్మా గవర్నరా మేము చేసాం ఉద్యోగాలు ఇలాగా ఈ పాటికి వస్తూనే ఉంటారు మనం మిగతావన్నీ కానిస్తుంటే సమయానికి వారు ఎలాగైనా వచ్చి అందుకుంటారు అవునండి ఈ పాపం ముందు తతంగం బోల్డ్ అంత ఉందిగా అది జరిపిస్తూ ఉంటే సరే ఇది ఏడవండి గంట కూర్చో లేదు తప్పు అనిపింది అంత ఇదిగా ఉంటే మనం పెళ్లి మానేస్తే ఏట్రా కూర్చో గాడిద మానేస్తావరా ఇంత దూరం వచ్చా మానేస్తావరా ముందు కూర్చో కానీ విజ్ఞాన పూజ అబ్బా ఏంటి ఉండండి మేమెందుకు లే ఉంటాం ఆయన వస్తున్నారుగా ఉండటానికి అలాంటి నేను అసలు పెళ్లే చేసుకుని తెలుసా రండి రండి ఈయనతో పెళ్లికి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఇంట్లో వారు ఇక్కడ నుంచి ఎవరు కదా దానికి వెళ్ళదు ఎక్కడ వాళ్ళు అక్కడికి వచ్చారు ఇంటి విషయం ఏమిటి ఐ టెల్లు యూ సచ్చి గోను శ్రీనివాసరావు ఎక్కడండి వేర్ ఇస్ హీ ఆ హీగో వేర్ ఇస్ హీ థర్టీ ఐ డోంట్ నో ఆ పెద్ద మనిషి 20,000 తీసుకుని పారిపోయాడండి ట్వంటీ థౌసండ్ దొంగతనం చేశారు ఒరిజినల్లీ హీజ్ పెద్ద మనిషి అండి కూతురు పెళ్లి కదండి ఆ విజయంకుడు ఏమిడిగాడు ఏమేడిశాడు పూర్ పిలవ హీ స్టోల్ ద మనీ పాపం విజయకుడు అడ్డగాడి కింద కట్టేశాం అనమాట బాబు వచ్చింది తెలుసు నెక్టర్ రెండు వేసుకుని ఆ పెద్ద మనిషి రెండు ఇక్కడ వచ్చినారా పదాలే వరుస కూడా కలుపుతున్నా మమ్మల్ని గొడవలు ఇరికిస్తారా మీరైనా నా మాట వినండి ఇందులో ఏదో పొరపాటు ఉంది నిజం నిలకడ మీకు తెలుస్తుంది తొందరపడద్దు నాన్నగారితో చెప్పండి పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆడపిల్ల బ్రతికేమవుతుందో కాస్త ఆలోచించండి ఏమండి ఆవిడంతగా చెప్తోంది పాప ఏమిటి ఆవిడ చెప్పేది నువ్వు చెప్పేది నువ్వు గాడిద ఇంకా నుంచున్నారే పదలే వదిలి గారు ఇంతకాలం ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నావు ఇది కేవలం అపవాదు దీన్ని నమ్మి మమ్మల్ని అవమానం పాలు చేయకండి అన్నం పుణ్యం ఎరుగిన ఆడపిల్లను ఆ జన్మానంతో శిక్షించకండి మీ కాళ్ళు ఆడదాన్ని నేను మాత్రం ఏం చేయగలనమ్మా నువ్వు కాళ్ళు పట్టుకున్నా గడ్డాలు పట్టుకున్నా ఈ పెళ్లి చస్తేదాన్ని ఈ నాటకం నా తెలియదు అనుకున్నావా ఈ దొంగ సంబంధం ఎవరు చేసుకోలేడి నా నిత్య వృద్ధాన్ని చూస్తున్నావా వీడెవడో తెలుసా వీరభద్ర స్వామి కదలే పదండి ఆ గాడి రే గాడి తొందరగా నన్ను అన్యాయం చేయకండి నా బ్రతుకు నాశనం చేయకండి మా నాన్న దొంగ కాదు కానే కారు ఆ సంగతి కోర్టుకు చెప్పు పోలీసులకు చెప్పు నిజం ఏనాటికైనా రుజువు అవుతుంది ఆనాడు మీరు బ్రద్దలు చేసిన నా బ్రతుకును మళ్లీ అతకలేరు నేను మిమ్మల్ని ప్రేమించాను మీరే కావాలని కోరుకున్నాను నేను నిన్ను ప్రేమించను లేదు నువ్వు కావాలని కోరుకోను లేదు కావచ్చు కానీ పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నారు పెళ్లి కొడుకు అయ్యారు పీటల మీద కూర్చున్నారు నీతో కూర్చోలేదుగా నాకోసమే కూర్చున్నారు నా భర్తగానే కూర్చున్నారు భర్తట భర్త నేను నీకేం తాళి కట్టలేదు పెళ్ళంటే తాళిబుట్టేనా మాట చాలదు అదే పోలీసులు 10 నిమిషాలు ఆలస్యంగా వస్తే మీరు నా వారు అయ్యేవారేగా అప్పుడు తాళి కట్టి తరివేసేవాడిని అదృష్టవంతురాలి ఈ మాత్రంతో పోయినందుకు నాతో పాటు నువ్వు సంతోషించు వద్దండి వద్దు ఇంతగా ఇచ్చి చెయ్యొద్దు ఇలా చూడండి ఒక్కసారి నా మొహం చూసి మాట్లాడండి తాలే పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడే నీ ముఖం చూడలేదు వద్దనుకున్నాక చూడవలసిన కర్మ నాకేమిటి వదిలో మొత్తం మీద బాబాయ్ గారు బరువు దించేసుకున్నారు ఏమిటో నీ నస బరువు దిగిపోవడం ఏమిటి అమ్మాయికి పెళ్ళైంది అన్న బరువు దిగిపోయినా అత్తాంటికి వెళ్తుంది అన్న బరువు పెరిగిపోయింది తూకంలో ఏమీ తేడా లేదు మామగారు అప్పుడు ఇప్పుడు ఒకటే అలా చెట్టు బాబు హార్టీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ రండి వీరభద్రంగా దయచేసి మామగారు వీరు వీరభద్ర స్వామి గారని నమస్కారం అండి నమస్కారం మావిడ నమస్కారం నమస్కారం ఒకళ్ళు ఎలా రాజు ఒంటరిగా వచ్చారా నీ మిస్సెస్ ఏది నా మిస్సెస్ సమాంత మిస్ అయ్యి కూర్చుందిరా చిచ్చి అదే మాటలరా అది కాదురా అసలు ఏం జరిగిందండి నోరు మూసుకో నేను చెప్తాను అసలు ఏమైందంటే వాడు ఉన్నాడే వాడు ఆ గజదొంగ ఆ దొంగకాడిగా ఏమిటండి ఇంతకీ ఎవరి మాట నువ్వు చెప్పేది బా వాడేనయ్యా మా అడ్డగాడికి పిలిపిస్తానన్న గాడిద ఇక్కడ పని చుట్టూ పెళ్లి పెట్టుకుని అక్కడ ఆల్సిన డబ్బు గజేస్తావయ్యా పైగా జీతం తప్పు
ఒకటి కాదు రెండు కాదు 20,000 రూపాయలు 20,000 రూపాయలకే ఎవరండి ఆయన ఆ గారి పేరు ఎత్తితేనే మహాపాపం శ్రీనివాసరావు అని టొబాకో కంపెనీలో క్యాష్ కీపర్ బ్యాంకుకి వెళ్ళి గీతాలని చుక్క మార్చాట అంతే కృష్ణార్పణ మనిషి పట్టాలేడు అంటే పెళ్లి ఆగిపోయిందా ఆగదయ్యా మరి దొంగ గారిని కూతురు తెలిసాక ఏ గారిని కట్టిస్తాడుగా తాళి నువ్వైతే ఏం చేస్తావని అంతేలేండి తెలిసి తెలిసి ఎలా జరిపిస్తా తెలియకుండా ఎలా ఉంటుంది ఆ దొంగతనం ఐఎమ్ సో సారీ బ్రదర్ ఇచ్చారా ఎందుకురా ఒక దొంగవాడికి అల్లుడు కాకుండా గండం దక్కింది సంతోషించాలి నాన్న అయితే అమ్మాయి గతి ఏమవుతుంది ఏముందమ్మా మంచిలో చూసి ఏ నూతోనూ దూకుతుంది గాడి గడపలు పుట్టినందుకు అనుభవించాల్సిందే అంతేనమ్మా తప్పు చేసేది ఒకరు అనుభవించేది మరొకరు ఇదేనమ్మా ప్రపంచం పారుజాతమే నీవై నీవై దివి నుండి భువికి దిగి వచ్చే పారుజాతమే నీవై నీవై గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై దివి నుండి భువికి దిగి వచ్చే పారిజాతమే నీవై నీవై పొందాలి అనుకున్నాను ఒకనాడు ఆనాడు అందని జాబిలి అందాలు పొందాలి అనుకున్నాను ఒకనాడు ఆనాడు అందిన జాబిలి పొందులో అందాలు అందిన జాబిలి పొందులో అందాలు పొందాను ఈనాడు ఈనాడు పొందాను ఈనాడు ఈనాడు దివి నుండి భువికి దిగి వచ్చే పారిజాతమే నీవై నీవై ఎందుకు
కలిసి నీ ఒడిలో కడలి అల్చుబు నిన్ను కలిసి నీ ఒడిలో ఒరిగి కరగాలని ఆశతో దివి నుండి భువికి దిగి వచ్చే పారిజాతమే నీవై నీవై గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై దిగి వచ్చే పారి జాతమే నీవై అమ్మాయి తమ్ముడేడి అమ్మాయి తమ్ముడు పోయాను అమ్మను నిలబడ్డావేమో మా నీళ్ళు వస్తూ ఏ స్నానం కానీ కాలేదేమిటి మరి ఇంకా రమ్మను ఇప్పటికే పోడాల్సిపోయింది వెళ్ళు వెళ్ళు ఏమిటండి మీ నస భోజనానికి రమ్మంటే నసంత ఏమిటో భోజనం అదే సంగతి అయితే రెండు గంటలు ఎందుకమ్మా ఇద్దరికి ఒక గంట దాలే పట్టుకెళ్ళి పట్టుకెళ్ళి వెళ్ళమ్మా ఇంతకీ భోజనం పై అన్నమాట ఒక భోజనం ఏమిటండి సర్వం పైనే నిన్న సాయంత్రం నుంచి మీ తమ్ముడు గారు మేడ దిగలేదంటే నమ్మండి ఒకటే కుసుకుసులు అది అంతేలే బాయ్ మొత్తానికి నీ చెల్లెలు నీలాగా గడుసుదే వాడిని కట్టి పడేసి గదిలో ఖైదీ చేసేసింది ఏం చేస్తే ఏం గానీ ముందు ఫోన్ చేద్దాం పట్టండి ఎక్కడికి పోయ్ ఫోన్ చేద్దాం పట్టండి మళ్ళీ రెండు గంటలు ఎందుకు పోయ్ ఒకటి దాలే బాగుంది మీరు మరీ కుర్రాళ్ళైపోతున్నారే వాతావరణాన్ని బట్టి మన అవతారం కూడా మారుతుందో జ్ఞాపకం ఉందా ఆ వారం రోజులు ఏ వారం ఆ మొదటి వారం ఏం చేసావో చెప్పు చెప్పు బాయ్ ఆకలి కావట్లేదా ఏ ఆకలి ఇప్పుడు కమ్మన్నా కాదులే బాయ్ మన ఇద్దరం ఒక పల్లెల్లో ముద్దలు కలుపుకొని ఒకరికొకరు తినిపిస్తూ మధ్య ఒక ముద్ద కోసం నువ్వు నోరు తెరిస్తే నేను కబుక్కునేమి ఏడిపిస్తూ ఎక్కిరిస్తుంటే ఏడిపిస్తుంటే అమ్మా ఎంత మసగా ఉండేను అవతల వాళ్ళు చూస్తారు వాళ్ళు చూసే స్థితిలో లేదు లేవో రామ్మా ఫోన్ చేద్దు గాని ఒకటమ్మా ఏమిటమ్మా అది ఎంతకాలం ఇలా పస్తులుంటావు నాన్న తప్పక తిరిగి వస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది నన్ను ఓదార్చాలని చూస్తున్నావా తల్లి ఇంకేం తిరిగి వస్తారు వచ్చేవారైతే ఏనాడో వచ్చేవారు నా దౌర్భాగ్యం కాకపోతే ఇంతకాలానికి ఆయనకి ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టాలి మళ్ళీ అదే మాట నాన్న ఈ నేరం చేసి ఉండరమ్మా చెయ్యని వారైతే మోహన్ చాటు వేయవలసిన అవసరం ఏముంది వీధిలోకి వెళ్తే లోకులు కాకుల్లా పొడుస్తున్నారు లోకులకే ఉందమ్మా నోటుకొచ్చినట్లు మాట్లాడతారు అందుకు భయపడతావా భయపడాల్సింది లోకం గురించేనమ్మా ఈ మాట ఆ నోట ఈ నోట ఊరంతా పాకింది రేపు నిన్ను ఓ అయ్య చేతుల్లో పెట్టాలంటే అప్పుడు తెలుస్తుంది నా పెళ్లి గురించి బాధపడుతున్నావా అమ్మా నా పెళ్ళి అయినట్టే అమ్మా ఏనాటికైనా అపనిందలు మాసిపోతాయి వారే నన్ను ఏలుకుంటారు కాఫీ కాఫీ రోజు చెప్పాలా మీరు అమెరికా వెళ్తున్నారంటే నాకేదో భయంగా ఉంది ఎందుకు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ మనసులు మారిపోతాయటగా మారిపోవటానికి మనసును తీసుకెళ్తే మనసు ఎప్పుడు నీతోనే ఉంటుంది మనిషినే వెళ్ళేది నేనెంత అదృష్టవంతురాలిని అదృష్టం నీది కాదు నిన్ను పొందటమే నా అదృష్టం అలా అనకండి మీరెక్కడ నేనెక్కడ చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాం మా కోసం మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఇంటెడు చాకరీ తనే చేసుకునేవారు నాన్న పడుతున్న శ్రమ చూడలేక నేను చదువు మానేశాను ఇంటి బాధ్యత నెత్తినేసుకున్నాను అయినా ఆయన బరువు దించలేకపోయాను నన్ను ఇంటిదాన్ని చేసే బాధ్యత పెరిగింది ఎన్నో అవస్థలు పడ్డారు ఈనాటికి మీ దాన్నయ్యా అదే నా అదృష్టం సీత నాకు నువ్వు నీకు నేను అదే మన అదృష్టం
సీత ఏమిటది? ఏం లేదండి, ఆడవాళ్ళు కన్నవాళ్ళని ఎంత తొందరలో మర్చిపోతారు. మీ ఇంటికి వచ్చాక నాకు నాన్నే గుర్తు రాలేదు. పాపం, నేను లేకపోతే నాన్నకు కాళ్ళు చేతులాడు. ఇప్పుడు ఆ పసిపిల్లలు పెట్టుకుని ఆయన ఏ అవస్థలు పడుతున్నాడు, ఏం చేస్తున్నాడు? సీత, ఇందుకేనా ఇప్పుడు ఏమునిపోయింది? మీ నాన్నని రమ్మని ఉత్తరం రాద్దాం, చిన్న కాన్వెంట్లో చేర్పిద్దాం, దర్జాగా చదువుకుంటుంది. మీ నాన్న కృష్ణారామ అనుకుంటూ హాయిగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, సరేనా? సీత, వచ్చేస్తానమ్మా, ఇప్పుడే వచ్చేస్తా. ఇప్పుడు ఎక్కడికి నన్ను బయలుదేరావు? రైలుకి టైం అయిపోయింది. వెళ్ళబోయే ముందు చేసిన అప్పులు తప్పులు తీర్చుకుని మరీ వెళ్ళాలి కదమ్మా, అందుకని ఇప్పుడే వచ్చేస్తా. తొందరగా రామా. అమ్మా, పూలమ్మలో కట్టెలమ్మలేమమ్మా. ఈ తలవంపులతో అపనిందలతో బ్రతికే కన్నా ఎక్కడన్నా పస్తులు ఉండటం మేలమ్మా. నిజమేనమ్మా, నీ బాధ నాకు తెలుసు. కానీ ఆడపిల్ల ఊరు కాని ఊరు వెళ్ళి ఏం చేస్తావు, ఎలా బ్రతుకుతావు? నువ్వేం భయపడకమ్మా, నాన్న నన్ను కూతుర్లా కాదు కొడుకులా పెంచాడు, చదువు చెప్పించారు. ఏం పర్వాలేదమ్మా, బ్రతికే నాలుగు నాళ్ళు గుట్టుగానే బ్రతుకుతాం. రామ్మా. సరే కానీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఏంటమ్మా ఇది? రామ్మా. సుఖంగా బ్రతకమని మీ నాన్నగారు ఇందులో పెట్టారు. ఏం మాటలమ్మా అవి? పాప పుణ్యాలన్నీ పంచుకోవలసిన దాన్ని, అందుకనే తన దొంగ సొమ్ములో నా భాగం నాకు అప్పచెప్పారు. అంటే నాన్న దొంగతనం చేశాడంటావా? ఇంతకాలం అదంతా అపనింది అనుకున్నాను, కానీ ఈనాడు అది నిజమని రుజువైంది. ఇన్ని సంవత్సరాలు ఆయనతో కలిసి కాపురం చేశాను, పెళ్లికి డబ్బు చాలడం లేదని కనీసం నాతో ఒక్క మాట చెబితే నాన్నగారు నట్ర అంతా అమ్మిచ్చేదాన్ని. ఆయనకి ఎప్పుడన్నా కాదన్నానా లేదన్నానా? నన్ను ఎందుకింత వేరుగా చూశారు, ఎందుకింత దూరం చేశారు? ఈ డబ్బుతో నన్ను సుఖపడమని నిద్ర పెట్టుకున్న ఊరేగమిన ఎవరిది పాపమో తేలేదాకా ఇది ఇలాగే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉత్తరాలు మనకు రాస్తూ ఉండు. రండి బాబు, మళ్ళీ వర్జం వస్తుంది. వెళ్ళొస్తావు దీనా. ఆగు బాబు. ఏమో వదిన, మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే ఎలాగో ఉంది. నీకే చెప్పేది. బావా బావా, నాకు అమెరికా నుంచి జపాన్ డబ్బులు తెచ్చిపెట్టావు. అలాగే. సీత, నీకు ఏం కావాలో చెప్పమ్మా. ఏం కావాలి? ఆయనే కావాలి, అంతే కదూ. బాగాలేనా?
చూడు బాబు, అమ్మాయితో చెప్పొచ్చావు. పోవదినా, వెళ్ళి చెప్పురే. సీత వెళ్ళొస్తా. సీత మళ్ళీ ఎప్పుడొస్తా? వస్తాను మావగారు. మంచిది, వెళ్ళి రా నాయన. అయిపోయింది. మై గాడ్, ఈ దరిదాపుల్లో ఎక్కడ సైకిల్ షాప్ కూడా లేదే. ఏం చేస్తారబ్బా? చూడండి, మీకేం అభ్యంతరం లేకపోతే డూ వన్ థింగ్, మీరు నా స్కూటర్ మీద కూర్చోండి, డ్రాప్ చేసేస్తాను. ఏమన్నా అభ్యంతరమా? అవును. నో నో నో, చూస్తే మీరు ఎడ్యుకేటెడ్లా ఉన్నారు. మీరు ఇలాగా అదేం కాదండి, సైకిల్ ఏం చేయాలా అని. అదే వెరీ సింపుల్ మ్యాటర్. మరి అబ్బాయిలు ఇలా రండి, ఇలా రండి. ఈ సైకిల్ ఉందే, సైకిల్ పెళ్లి కొట్టుకుంటూ సరదాగా అలాగే స్కూల్ వరకు తోసుకొచ్చేయండి. అలసి అయితే మరేం పర్వాలేదు, నేను చెప్తాను హెడ్ మాస్టర్కి. ఇది కూర్చుంది కానీ రండి. ఏమండి ఆ క్యారియర్ కొంచెం ఇలా ఇవ్వండి. చూడండి చీర జాగ్రత్త, చక్రాల్లో పడుతుందేమో. ఇబ్బంది కాలేదు కదా, కాకుంటే కొత్త కాస్త భయం భయంగానే ఉంటుంది. ఏమండి కాస్త ముందుకు చూడండి, కార్లు ఎవరు వస్తుంటే. మరేం పర్వాలేదు, ధైర్యంగా ఉండండి, మనకి ఇలాంటి ఫీట్స్ మంచినీళ్ళ ప్రాయం. మీరు సర్కస్ లో పనిచేస్తున్నారా? అయ్య బాబు, అయ్య బాబు, భలేగా జోక్స్ పనిచేస్తున్నారండి మీరు. ఐఎమ్ సారీ, క్షమించండి. చూడండి రోడ్డు అన్న తర్వాత మనం ఎంత ఎక్స్పర్ట్స్ అయినా ఏదో ఒకటి అడ్డు వస్తూనే ఉంటుంది. ఎందుకైనా మంచిది మీరు అలా కాస్త నా నడుము పట్టుకోండి, జస్ట్ ఫర్ సేఫ్టీ. అక్కర్లేదులేండి, రండి సిగ్గుపడకండి, పట్టుకోండి. అలా చూడండి కార్లు వస్తున్నాయి, పడిపోతారేమో. నేనంత సులభంగా పడనులేండి. కాలు జారితే ఒళ్ళు దగ్గరుంటే కాలు జారదు. బాబాయ్ బాబాయ్ బాబాయ్, మళ్ళీ జోకు. ఇంతకు మీరు ఎక్కడికి వెళ్ళాలి? సూపర్ కమర్షియల్ ఇన్స్టిట్యూట్. సూపర్ కమర్షియల్ ఇన్స్టిట్యూటా? అంటే ఏది అట్టాయి పది నేర్తారు, అది మా స్కూల్ పక్కనే. మీ స్కూల్ అంటే ఏది? ఆ చిల్డ్రన్ స్కూల్. అందులో మీరు చదువుకుంటున్నారా? అయ్యో బాబోయ్, జోక్స్ మీద జోక్స్, జోక్స్ మీద జోక్స్. నేను ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్ గా ఉంటున్నానండి. ఫిజికల్ డైరెక్టర్ అంటే డ్రిల్ మాస్టర్ అన్నమాట. ఈశ్వర, వెరీ ఫైన్, వెరీ ఫైన్. మెల్లమెల్లగా మనం చాలా దగ్గరకు వస్తున్నాం, ఇంకా కాస్త వివరాల్లోకి వెళ్తే బంధుత్వాలు కూడా ఉంటాయో. ఏమంటారు? ప్రస్తుతానికి వెళ్లకుండా ఉంటేనే మంచిదంటాను. అవునులేండి, అంత తొందరే ఉంది, రోజు కలుస్తూనే ఉంటాంగా. ఏమంటారు? ఏమండి కాస్త ఇలా ఆపుతారా? ఓఎస్ ఆ క్యారీర్ ఇలా ఇస్తారా? ఏందండి? ఏమండి, 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 ఇది మీకు న్యాయమా చెప్పండి? ఏంటి, కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా పెడుతున్నారు. థ్యాంక్స్, ఇది మీకు న్యాయమా చెప్పండి? ఏంటి, కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా పెడుతున్నారు. థ్యాంక్స్. నా సైకిల్ మా ఇన్స్టిట్యూట్ పంపండి. టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్. చిన్ని కమ్ హియర్, యు టేక్ ది క్లాస్. వన్
మీరంతా గో హోమ్. చిన్ని నువ్వు నాతో కమ్. చిన్ని ఆ మేడం మీద టైప్ ఇన్స్టిట్యూట్ ఉంది తెలుసా? తెలుసు సార్. ఆ మేడం మీదకి వెళ్ళు, అక్కడ అమ్మాయి టైప్ చేస్తూ ఉంటుంది. ఎలా ఉంటుంది సార్ అమ్మాయి? సన్నగా నాజుగా చలాకిగా రెండు చెళ్ళ వేసుకుని ఉంటుంది. ఈ కాగితం అమ్మాయికి ఇచ్చి టైప్ చేసి పెట్టమని అవ్వాలంటే ఈ 5 రూపాయలు కూడా ఇచ్చి. దగ్గరుండి టైప్ చేయించమంటారా? చాలా అర్జెంట్ అని చెప్పు. మీరుగానేనా? అబ్బే మీరు కాదులేండి. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదండి, మీరేం అనుకోరుగా. చెప్పమ్మా. ఇది నైలాన్ చీరేనా అండి? అవును. ఏ అమ్మయ్యా, మీరేనండి మీరే. మిమ్మల్ని కనిపెట్టేసరికి నా ప్రాణం పోయిందండి. ఏమిటమ్మా? మా డ్రిల్ మాస్టారు ఇది మీకు ఇచ్చి టైప్ చేయించుకోమన్నారండి. మీ డ్రిల్ మాస్టారా? ఎవరైనా? మా డ్రిల్ మాస్టర్ తెలీదా అండి? ఎర్రగా అంత పొడుగ్గా ఇంతలాగా అంటారు మాకందరికి. 1, 2, 3, 4 అవన్నీ చెప్తూ ఉంటారు. అవునండి, మా లాంటి వాళ్ళైతే 6, మీలాంటి వాళ్ళైతే 3 ఇలా ఒంటి చేతితో ఎత్తిస్తారండి. అబ్బా చాలా మంచివారండి. అంత మంచివారా? అవునండి. ఒట్టు ఆడదానికి అందం ఉన్నా అనుకో ఉండాలి, కాదని అన్నా కమ్మదనం ఉండాలి. ఆపదలు ఆదుకున్న వారికి కనీసం థ్యాంక్స్ అయినా చెప్పాలి, చెప్పకపోయినా ఒక చిన్న చిరునవ్వు అయినా పారేయాలి. మీ మేస్తారు నిన్న అప్పుడప్పుడు ఇలాంటి పనులకు పంపుతూ ఉంటారా? ఇదే మొదటి సారండి పాపం. ఏమండి కొంచెం త్వరగా టైప్ చేసేయండి, వెళ్ళాలి. అర్జెంట్ అని చెప్పారా? చాలా అర్జెంట్ అని చెప్పారండి. ఆ అమ్మాయి దగ్గర అంత అర్జెంటుగా జరగదని చెప్పు. ఇందా భలేవారండి మీరు, పని కాసేపు కూర్చుంటారండి, టైప్ చేసివ్వండి. స్కూల్ విడిచిపెట్టి ఎంతసేపు అయిందిరా? ఏం చూస్తున్నారా ఇక్కడ? స్కూటర్ చెడిపోయింది నాన్న, స్టార్ట్ కావట్లేదు. ఆహా, స్టార్ట్ కావడల్లా? ఇది చూడండి. కనబడతా కనకుతా ఆరుమైరా గాడిద. ఎట్లా పురిటప్పుడు సరి కూర్చో గాడిద. పట్టుగా ఏమే నిన్నే. ఏమిటండి? అత్తగారు చూసారా? అట్లా అత్తగారు చూసారా? అవే పెనం కూడానా? పెనం కాదు నీ మొహం అత్తగారా. అరే గాడిద ఎక్కడికి రా, వరమై ఆగో. అత్తగారు ఎందుకు తమన్నా చూసి మరీ వెళ్ళు. పట్టుగా అమ్మాయిని ఎక్కుతూ ఊరేయడానికి రా గాడిద. చెట్టంత మనిషిని ఎదురుకుండా వస్తుంటే నీ కళ్ళు ఎవరా? ఎక్కించుకురా. ఎలా ఎక్కించుకుంటావా? ఇవాళ వెనకాల ఎక్కించుకున్నావు, రేపు నెత్తి మీద ఎక్కించుకుంటావు. ఎల్లుండి మీరు ఇద్దరు కలిసి నెత్తి మీద ఎక్కుతారు అంతే కదా గాడిద. ఏ వయసులో జరగాల్సిందో ఆ వయసులో జరగకపోతే వాడు మాత్రం ఏం చేస్తాడు? ఓహో అలాగా. పెద్దవాళ్ళం మనం ఉండి పెళ్లి పెడాకులు చేయకపోతే ఏం చేస్తారు? కాళ్ళు చూస్తే విరక్కొచ్చేసరికి గాడిది. చిచ్చి గాడిద బతుకు, వెసవ బతుకు. ఇంత వయసు వచ్చింది, ఆయనకు 2 ఇంతలు ఉన్నాను, ఇంకా నా మీద ఏమిటి ఆయన ఆసక్తి? ఆయన బెదిరింపులకేయండి. అందులో ఈ మధ్య ఆరోగ్యం కాస్త దెబ్బతిందా, కోపం మనిషిని మించిపోయింది. సరే కానీ ఇంతకీ ఏమిటి అసలు సంగతి? ఇక్కడ సిగ్గుపడతావేంరా రోడ్డు మీద పబ్లిక్గా ఎక్కించుకు తిరిగి? ఇంతకు ఎవరా అమ్మాయి? తెలియదు. తెలియకుండా ఎలా ఎక్కించుకున్నావోయ్? ఆ అమ్మాయి అంత బాగుంటుందా? నువ్వు ఒకసారి చూసావంటే. మేం చూడడం దేనికి నాయన, మేం చూసినవన్నీ అయ్యాయి కనుకన. ఏ ముహూర్తా నా పెళ్లి చెడగొట్టాం, ఆ అమ్మాయి ఉసురు తగిలిలా అయిపోయాం. ఈ పరిస్థితుల్లో మీ నాన్నగారు నీకు మంచి సంబంధం అవుతానూ లేరు, నీ పెళ్లి చెయ్యనూ లేరు. నీకు నచ్చిన పిల్ల నువ్వే చూసుకో, అదైనా కలిసి వస్తుందేమో. తిన్ని, నువ్వు అమ్మకంటే చాలా మంచిదని. తిన్ని చిన్ని
ఏమ్మా ఇంత ఆలస్యమైంది? ఏం లేదు నాన్నగారు, మా డిల్లీ మాస్టర్ లేరు, ఆయనే ఒక ఉత్తరం ఇచ్చి ఓ అమ్మాయి చే టైప్ చేయించుకోమన్నారు. అమ్మాయి దగ్గరే? అవునా గారు, అమ్మాయికి ఎంత టెస్ట్ కొనుక్కున్నారు, త్వరగా చేసిస్తేగా నిక్కి నీళ్ళుగా చేసిచ్చింది. తీరా పట్టుకునేసరికి మాస్టర్ తుర్ర నడిపారు. ఉత్తరం ఏది? ఇదిగో. అరే నైస్ గా ఉంది. చిన్ని, మీ మాస్టర్ రాసిన ఉత్తరం ఉంది ఏది? ఓహో, ఆహా, అదే సంగతి. ఏంటి బాగారు ఆహా ఓహో అంటున్నారు? మీ డ్రిల్ మాస్టర్ ఆ టైప్ చేసే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అంటే? అంటే నీకేం తెలుస్తుంది అమ్మా చిన్న దానివి? వరం వరం త్వరగా బ్రహ్మాండమైన వార్త చెప్తాను. ఏమిటండి బ్రహ్మాండమైన? వీళ్ళ డ్రిల్ మాస్టర్ ఆ టైప్ చేసే అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అదేమిటి బావగారు, వాళ్ళిద్దరికి పడదుగా? అదేలేవమ్మా నస, పాతకాలంలో అయితే నీవు చంద్రుడు, నేను చంద్రికను, నీవు ఇంద్రుడవు, నేను ఇంద్రికను, వగైరా వగైరా అనుకునేవాళ్ళం. కానీ ఈ కాలపడలో నుష నేను చచ నుతు నేను తుతు వగైరా వగైరా కొట్లాటాలతో స్టార్ట్ అయ్యి మెల్లిగా ఇష్టంగా మారి జోరుగా ప్రేమ గుర్తుంటుంది. కూర్చోబోయి నస. అయితే మా డ్రిల్ మాస్టారు టైప్ అమ్మాయి ప్రేమించుకుంటున్నారన్నమాట. విన్నారా, మా అమ్మ ఏముందో, నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంది. చేసుకోనా? పాప మీరేమైపోతారు? నేనెవరో తెలియక వెంటపడుతున్నాను. తెలిసినాడు ఏం చేస్తారు? మాట్లాడి వద్దనండి. వెంటబడడం, ప్రేమించడం, అబ్బా ఎంత కమ్మగా ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజు. ఏమిటో రాక రాక దారి తప్పు వచ్చావు? ఏం లేదండి, ఇక్కడ స్నేహితుని చూద్దామని వచ్చాను. దారి కదా, మన చిన్నిని కూడా ఆ స్కూల్కి తీసుకెళ్దామని. చిన్ని కమాన్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చో. ఎలా కూర్చోటు సార్, సీట్ లేదుగా. సీటు సీటు సీట్ చినిగిపోతేనే కుట్టానికి ఇచ్చానులే. సీట్ లేకపోతే చోటు లేదా? ఉంచు, వెళ్ళొస్తానండి. అరే అబ్బబ్బా, నేనంటే దీనికి నసే. చిన్ని చిన్ని అబ్బ చిన్ని అబ్బవు, మాట్లాడి. ఏం మాట్లాడమంటారు? ఆ ఉత్తరం టైప్ చేసి ఇచ్చిందా? ఓ లైవ్ ఇస్తానండి మాస్టర్, అంత తొందర ఎందుకు? అది కాదు, ఎలా టైప్ చేసిందో ఏమో అని. భలేగా టైప్ చేసింది మాస్టారు. మీరు రాసింది ఒకటి, ఆ అమ్మాయి టైప్ చేసింది వేరేటగా. ఎవరు చెప్పారు? నాకంతా తెలుసులేండి మాస్టారు. ఏం తెలుసు? మీరు నేను మీరు ఆ అమ్మాయిని 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 ప్రేమిస్తున్నట్టుగా. ఎవరు చెప్పారు? నేను అమ్మాయిని ప్రేమిస్తున్నానా? అదే మాస్టారు, ఎలుగు తోకలాగా రెండు జడలు అమ్మాయిను, జడల్లో ముళ్ళు గుళ్ళు గోపురాల్లాగా లేటెస్ట్ ఫ్యాషన్స్ ఎన్ని లేవు, అలాంటివి ఏమైనా వేసుకుంటే పోనీ ప్రేమించవచ్చు. డోంట్ వరీ. ఏం చిన్ని ఇక్కడున్నావు? సరే రా, స్కూల్కి టైం అయింది, నేను తీసుకువెళ్తాను. చిన్ని చిన్ని నువ్వు ఏమండి, వన్ మినిట్ అండి, అందరం కలిసే పోదాం. వద్దులేండి, మీరు వెనకాల రండి. మాట్లాడవే. ఏం మాట్లాడమంటావు? ఏమి అడగవే. ఏముందని అడగటానికి? అదే, ఆ టైప్ పుత్రం మాస్టర్కి ఇచ్చావా, మాస్టర్ చూశారా,
అని అడగవే ఇచ్చే ఉంటాం చూసే ఉంటారు. అడగటం దేనికి? అదే మాస్టర్ ఏమన్నారని అడగవే. ఆయన ఏమంటే నాకే? ఆ అదంతా ఒట్టిదేలే, అలా అనుకుంటా అలా టైప్ చేస్తావేంటి? ఎలా టైప్ చేశాను? నాకంతా తెలుసులేక్క. ఏం తెలుసు? నువ్వు. నేను? నువ్వు. నేను మా మేస్తార్ని ప్రేమిస్తున్నావుగా. నేనా? మీ మాస్టర్నా? చీచి, బొద్దింకల్లా మేసాలు ఆయన. ఆయన ఎవరు ప్రేమిస్తారు? ప్రేమించాలంటే మగవాడు ఎలా ఉండాలో తెలుసా? నీకేం తెలుసులే. నైస్గా, నాజూక్గా, మన సినిమా హీరోల్లా ఉండాలి, మీసాలు లేకుండా. అలాగా చెప్తా లేక. గౌరమ్మ నీ మొగుడెవరమ్మా? గౌరమ్మ నీ నేను క్షౌరం చేసుకుంటున్నానా? నువ్వు ఎవరినో అటగాడి అన్నావు, నన్నే అనుకున్నాను. చెయ్యి అనుకుంది, ఈ పక్క మేసం దిగిపోయింది. ఈ పక్క? ఈ పక్క దిగిపోయింది, నా పక్క నేను తీసుకు. ఆ పక్క సరే పోయింది, రెండో పక్కన తీసాం. సగం మేసం తన ఎట్లా తిరగమంటాడు? మన ఓసలు అంతా మిస్సాలు ఎక్కడ ఉన్నాడు? అయ్యో ఏమిటండి ఆ మాటలు? ఏమిటా వాడు మొహం చూడవా? ఏదో లేండి, సన్న మీసం చేసుకుంటుంటే తెగింది కమ్మసు. మీలా దుబ్బులా ఉంటే కాస్త అటు ఇటు అయినా పర్వాలేదు. గాడిజ చెప్తున్నా, మళ్ళీ నీ మీసం నా సైజుకి వచ్చేదాకా ఇల్లు కదిలేవా? సంపేస్తా, నరికేస్తాను, పో బయటికి. ప్లీజ్ కొంచెం గుడిగిలేవండి. మళ్ళీ ఇచ్చేస్తారుగా. ఓ ఏమండి, క్షమించాలి, కాస్త ఆలస్యం అయిపోయింది. మీరు 4 గంటలకే ఇక్కడ ఉంటారని, నన్ను తప్పకుండా రమ్మన్నారని, నాతో ఏదో మాట్లాడాలని చిన్ని చెప్పింది. ఏం మాట్లాడాలండి? మాట్లాడండి. ఏమండి నాటకం ఆడుతున్నారా? మీరు 4 గంటలకే ఇక్కడ ఉంటారని, నన్ను రమ్మన్నారని, ఒకవేళ నేను రాకపోతే చచ్చిపోతానన్నారని చిన్ని నాతో చెప్పింది. చిన్ని మీతో అబద్ధం చెప్పింది లేండి. చిన్ని మీతోనే అబద్ధం చెప్పింది, నేనేం మిమ్మల్ని రమ్మలేదు. ఫోన్లేండి, చిన్ని ఎవరితో అబద్ధం చెప్పినా దాని పుణ్యాన నా కోసం మీరు, మీకోసం నేను ఇక్కడికి రాని వచ్చా. నేను మీకోసమేం రాలేదు. అలా అనకండి, ఎలికి తోకలాంటి 2 జడలు తాచుపాములా ఒకటయ్యాయి బాగానే ఉంది, కానీ ఈ బుసుమిట మాత్రం బాగాలేదు. మాటలు మర్యాదగా రానివ్వండి. బుద్ధింకల్లాంటి మీసాల జత చోదులో కూడా లేకుండా పోయింది, కానీ బుద్ధులు మాత్రం మారలేదు. మీకోసమే మీరు కోరారు కాబట్టి. నేనేం కోరలేదు. ఆ చిన్ని చెప్పిందిలేండి. చిన్ని మీతో అబద్ధం చెప్పింది. ఫోన్లేండి, అబద్ధం చెప్పినా మంచిగా చెప్పింది. 1000 అబద్ధాలు చెప్పైనా 2 మనసులు కలుపుకున్నారు. కూర్చున్నారా అండి? ఏమండి ఆ గొడుగు మంది కాదండి, తీసుకోండి. థ్యాంక్ యూ. ఏదో లేండి మీ దయ వల్ల ఇలా ఉన్నాను.
ఏదో అవుతోంది ఈతలో ప్రేమే పుడుతోంది బాసు మీరు కొంచెం దూరంగా వెళ్ళండి. బాసా వాడేవాడు? నమస్కారం సార్. నువ్వు? హానుమతి సార్. ఓ, మా ఆఫీస్ లో టైపిస్ట్ గా అపాయింట్ అయ్యావు కదా. ఎస్ సార్. డ్యూటీలు ఎప్పుడు చేరుతున్నావు? రేపు ఫస్ట్ నుంచి సార్. వెరీ గుడ్. ఏమిటి ఎవరు నువ్వు? ఏళ్ళేదమ్మా, ఏళ్ళేదు. ఏమిటి ఉద్యోగం? ఏమిటలా నొప్పులు పడుతున్నారు? ఇక మనం ఎలా కలుసుకుంటాం, ఎప్పుడు కలుసుకుంటాం, ఏం చేస్తాం? అదే మీ బాధ. 5 గంటలకు ఆఫీస్ కాగానే ఇన్స్టిట్యూట్ కి వస్తానుగా, అప్పుడు కలుసుకుందా. ఓకే. నేను తీసుకెళ్తాలేమ్మా, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కమింగ్. సాగడానికి వీల్లేదు. ఇంతకాలం ఏదో సంసార పక్షంగా ఓ పద్ధతిలో ఆఫీస్ నడుస్తుంది, కానీ వచ్చే ఫస్ట్ నుంచి అంతా మారిపోతుంది. మన ఆఫీస్ కొత్త ఎగ్జిక్యూటివ్ వస్తున్నాడు, మిస్టర్ చిట్టిబాబు, MBA, అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ చదివాడు. చాలా స్ట్రిక్ట్, అంతా మిలిటరీ పద్ధతి. 10 గంటలకు 1 నిమిషం ముందొస్తే ఆఫీస్ తీయడు, అయిన తర్వాత 1 సెకండ్ ఉంటే గెంటేస్తాడు. పాపం సరిత, నీకు చాలా కష్టం. ఎందుకంటే ఆఫీసుకి 11.5 గంటలకు నిద్రమత్తులో బద్ధకంగా రావటం, సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తున్నట్టు నటించడం, ఓవర్ టైములు పుచ్చుకోవటం అలవాటు ఉంది కదా. ఇక మీద అలాంటివి ఏం పనికిరావు. టైం ఇస్ టైం, అండర్స్టాండ్? మిస్ లిల్లీ రోజ్ అండ్ మిస్టర్ పీటర్ ప్యాన్, మీ రాక్ అండ్ రోళ్లకు, రొమాన్సులకు ఆఫీసుకు అదిస్తాడు. మీ ఇళ్లలో మీ ఇష్టం. ఆఫీస్ ఈజ్ ఆఫీస్. ఏం నాగార్జున స్వామి, ఇంట్లో వ్రతాలని, గుళ్ళో పూజలని, సముద్ర స్నానాలని, అవని ఇవని వారానికి 3 రోజులు గైరుహాజరు కావడం తమకు అలవాటు. ఇక నుంచి అవన్నీ తగ్గించుకొని ఏదో పుణ్యానికి పురుషార్థానికి 1 రోజు. అర్థమైందా? కాదు, అర్థమైందా అంటున్నాను. ఏమో కుటుంబం. ఏమండి, నువ్వు సంవత్సరానికి 2-3 సార్లు మీ ఆవిడని పురుటికి పంపడం అలవాటు. అవునండి, కానీ అలా పంపకూడదండి. ఏదో అవసరం అనుకుంటే ఒక్కసారి. అర్థమైందా? అలాగేనండి. మిస్ భాను. చూడమ్మా, నిన్ను చిట్టిబాబు గారికి పర్సనల్ సెక్రటరీగా వేస్తున్నా. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. చూడండి, నీతిగా, నియమంగా, నిజాయితీగా, క్రమబద్ధంగా పనిచేయండి. ఆఫీస్ గౌరవం మీ గౌరవం నిలబెట్టండి. తెలిసిందే? వెరీ గుడ్. యు ఆల్ కెన్ గో. హలో బాను, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.
చాలా చాలా కంగ్రాచులేషన్. కావాలంటే మేము డే అండ్ నైట్ పని చేయగలం, కానీ చేయించుకునేవారేది, సెక్రటరీ చేసుకునేవారేది. అయినా అదృష్టమంతరాలు లేవే, వచ్చి 4 రోజులు కాలేదు అప్పుడే సెక్రటరీ అయిపోయావు. అంతా మొహంలోనే ఉంది. మొహంలో కాదు తల్లి, మాట తీరులోను మంచితనంలోనూ ఉంటుంది. నువ్వు వెళ్ళి పని చూసుకో. వెళ్తారులే, మధ్య నీకెందుకు? నన్నేదో అంటే నువ్వెందుకయ్యా అలా బాధపడతావు? ఏం లేదమ్మా, ఏం లేదు. ఎవళ్ళైతే కళ్ళల్లో నిప్పులు మాటల్లో విషయం కక్కుతూ ఉంటే వింటూ ఊరుకోగలమా? అందుకని మనం మాట జారుతామా? అమ్మా, నన్ను చిట్టిబాబు గారి పర్సనల్ డ్రైవర్గా వేశారు. చాలా సంతోషం, వస్తాను. ఏమిటేమిటో నస, టెలిగ్రామ్ వచ్చేసింది, వాడు వచ్చేస్తున్నాడు. ఎవరండి? ఎవరేమిటండి నస? చిట్టిబాబు. ఎప్పుడు వస్తున్నాడు? ఎప్పుడేమిటమ్మా? ఇవాళ మధ్యాహ్నం 3 గంటలు టాన్ కొట్టేప్పటికి మన ఇంట్లో ఉంటాడు. అంతేకాదు, ఉత్త అల్లాటపాటికి చేతులు పట్టుకుని ఉట్టి చేతులు ధాడించుకుంటూ రావడం కాదు, రావడం రావడం సరాసరి పెద్ద ఉద్యోగంతో వస్తున్నాడు. ఏ ఉద్యోగం బాబు? ఏమైతే ఏమిటి నస? జీతం 3000 రూపాయలు. మీరు త్వరగా సెలవులకు వెళ్ళి క్రాపు గట్రా శుభ్రంగా చేయించుకుని. నేను ఎందుకులే బాబు, ఇంటి దగ్గర ఉండేవాడిని. అలాగే అలాగే. అదేమిటమ్మా ఇంకా అలా నుంచున్నావు? త్వరగా వెళ్ళు, వాడికి నచ్చిన డ్రెస్ వేసుకు తయారు. ఇదిగో అమెరికా నుంచి వచ్చిన వాడు నిన్ను చూసేసరికి త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. మీ అందరూ త్వరగా అడగండి. అమ్మయ్యా, వాడు వచ్చేస్తున్నాడు. ఇవాళ ఎంత నసగా ఉందో. Thank you.
ఎవరు రిసీవ్ చేసుకోరే వాట్ ఇండియా వాట్ ఇండియన్స్ మడి కట్టుకుని గుడికి వెళ్తున్నావా కాదు బాబు ఇన్ని ఊళ్ళు తిరిగి వచ్చావు ఎన్ని కళ్ళు పడ్డాయో గంటలో పడుస్తుంది కాలమే పడుతుంది సీత మన సీతరా వాట్ సీత సావిత్రి దమయంతి పుస్తకాల్లో ఉండవలసిన వాళ్ళు మన ఇంట్లోకి ఎందుకు వచ్చారు తమ్ముడు అగ్నిసాక్షి ఎప్పుడు చేసిన భార్యరా ఎవరు అగ్ని ఎక్కడున్నాడు పిలు సాక్షానికి ఇది నా భార్య ఈ బ్రోడ్ దీంతో ఊరేగమంటావా బ్రదర్ మిస్టర్ రంగనాథం పెద్దవాడివి నీకు బుద్ధి లేదు ఏ ఓల్డ్ మ్యాన్ సామాన్ ఎక్కడ పైకి పట్టరా ఏమిటమ్మా ఇది వాడి మాటకేనా మనందరినీ తమాషా ఏడిపించాలని అంతే అమెరికాని చూచాడు కదూ ఏదో ఆడమ్మ వేశాడు ఇదంతా ఎందుకు మీరంతా చూస్తూ ఉండండి వాడిని చెవుబుట్టు లాక్కొస్తాను చెప్పక్కర్లేదు బాబాయ్ నీతో నాకు వేరే పని ఉండకూడదా నువ్వు నాకేమవుతావు పర్సనల్ సెక్రటరీ అవునా పర్సనల్ అంటే నా అన్నమాట నా సొంతం అన్నమాట నా దారం అన్నమాట ఎందుకా సిగ్గు అఫ్కోర్స్ కొంచెం ఉండాలనుకో నా కాలేజ్ డేస్ లో నాకు సచ్చంత సిగ్గు పుస్తకాల్లో మొహం దాచుకునేవాడిని బాయ్స్ అంతా పుస్తకాల పురుగు అనేవాడు కానీ ఆడపిల్లలు మంచివాడు అని దగ్గర చేరేవారు పడి చచ్చేవారు అనుకో చూడు నువ్వెంతవరకు చదువుకున్నావు బిఏ చదువుతూ మానేసా ఏ స్టూడెంట్స్ వాళ్ళు భరించలేక అవునులే నీలాంటి బంగారు బొమ్మ కాలేజీలో ఉంటే వాళ్ళు ఊరుకుంటారా చూడండి నేను చదివింది ఉమెన్స్ కాలేజీలో అక్కడ బాయ్స్ ఉండరు అందుకే బ్రతికారు లేకుంటే చచ్చిండేవాళ్ళు లెటర్స్ ఏం లేవు కదండి వస్తా వెయిట్ ప్లీజ్ కాస్త కాఫీ తాగి వెళ్ళు ఇప్పుడే భోంచేసి వచ్చి దర్స్ ఆల్ రైట్ కూల్ డ్రింక్ తీసుకెళ్ళి కమాన్ టేక్ ఇట్ ఓ మై గాడ్ ఐ ఎమ్ వెరీ సారీ పర్వాలేదు నో 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 అక్కర్లేదు నో నో పర్వాలేదు ఎవరు చేసిన తప్పు వారు దిద్దుకోవాలి మిస్టర్ బర్న గారి కాటన్ బెల్ట్స్ మండిపోయాడు సార్ ఐదుగురికి దుర్మరణం ఏడుగురికి గాయాలు ఎందుకు సార్ అలా మండిపెడతారు నా మొహం అండా నేనేమి చూడనైనా లేదు నంబర్ 54 హౌస్ ఆఫ్ ద బాంబూ డోర్ సీసా తీసుకెళ్తున్నావు సాటుగా తాగటానిక వద్దండానికి నవ్వేవారు అమెరికా నుంచి రాగానే నాయన చిట్టిబాబు నువ్వు తాగొచ్చు తాగు
అని మన ప్రభుత్వమే మనకు పర్మిట్ ఇచ్చింది తెలుసా? ఈ పాట అలవాట్లు మానేయండి, ఇది మనిషిని మనసును గొల్ల చేస్తుంది. ఎవరైనా వింటారు, ప్రభుత్వాన్ని ధిక్కరిస్తే జైల్లో వేస్తారు. మర్యాదగా ఇచ్చి పో. ఎక్కడికి పోతా? మిమ్మల్ని వదిలి ఎలా పోతా? ఎక్కడికైనా సరే, ఎట్లోకైనా సరే, నీ ఇష్టం. నేనంటే మీకెందుకు ఇంత అసహ్యం అయిపోయింది? అమెరికా వెళ్లకు ముందు నన్ను ఎంతో ఆదరించారు, ఎన్నో ఆశలు చూపి అందులో ఎక్కించారు. తిరిగి వచ్చేసరికి ఎందుకు ఇలా మారిపోయారు? మనిషి అంటే మారుతాడు అని అర్థం. పుట్టగానే ఇంటుంటాడు, ఆ తర్వాత అంత అయిపోతాడు. నువ్వు మాత్రం మారవు, నువ్వు రాయివి తప్పవు. రాయినైనా బాగుండేది, ఏ ఆవేశాలు బాధలు లేకుండా బ్రతికేదాన్ని. పెద్ద పెద్ద మాటలు దంచేస్తున్నావు, కాస్త పుచ్చుకున్నావా? ఏమని, కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. బావగారు ఇంకా నిద్రపోలేదు, ఈ మాటలు ఆయన చెవిలో పడితే ఆయన గుండె పగిలిపోతుంది. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఏవేవో కలలు కంటున్నారు. నా కోసం కాకపోయినా వారి కోసమైన అలవాట్లు మానేయండి. నన్ను అన్యాయం చేయకండి, నా బ్రతుకు బండలు చేయకండి. బాగా యాక్ట్ చేస్తున్నావు, కావాలంటే కన్నీళ్ళు వస్తున్నాయి. సినిమాల్లో చేరకూడదు, స్టార్ అయిపోతావు. దయ్యం లాగున్నాయి కళ్ళు, ఎందుకు ఏరవడానిక? ఓ బయటికి. నన్ను చంపినా సరే, నరికినా సరే, నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళి ఈ పాట పని మిమ్మల్ని చేయను. వదలో, వదలో. ఓ బయటికి, దాని మీద చేయి చేసుకుంటా. అన్నయ్య, దీన్ని ముందు బయటికి గంటే, ఇంకో క్షణం అయితే నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అల్లుడు షరా. అన్నయ్య, దానికంటే ముందు ఈ అల్లుడిని బయటికి గంటే. అల్లుడు అల్లుడు అని అస్తమా అన్న ప్రాణం తినేస్తున్నా. డ్యామ్ ఇన్సల్ట్ బాబు. వద్దు, అంత అన్యాయం చేయొద్దు. ఏ చేసుకుంటున్నావు, కొడతావా? బాబు, అమ్మాయి అంటే నేను నీకు అసహ్యం అయిపోయింది. అది నీ భారీగా కాదు, నీ దాసిగానే పడు. వంద రూపాయలు పారేస్తే 10 మంది దాసులు వస్తారు తెలుసా? నీకు పోయే కాలం వచ్చిందిరా, అందుకే ఇలా మారిపోయావు. బ్రదర్ రంగనాథం, జోస్యం కూడా ప్రాక్టీస్ చేస్తున్నావా? నీ మామగారు ఆనాడు 10,000 ఇవ్వకపోతే నువ్వు ఎక్కడ ఉండేవాడు, ఏమయ్యేవాడు ఆలోచించు. ఏ బ్రదర్ రంగనాథం, వెదవ 10,000 కోసం ఓ విలేజ్ బ్రూట్ నా వైఫ్ అనుకోమంటావా? మెడకు కట్టుకోమంటావా? 10,000 కాదు, 20,000 ఇస్తాను, సరేనా? వద్దు బాబు, చేసిన పాపం చాలంటుంది, ఇంకా ఎందుకు? ఆ పిల్ల ఈ ఇంటికి మహాలక్ష్మి, ఇది ఆ పిల్ల ఇల్లు, ఇష్టం లేకపోతే దిగో బయటికి వెళ్ళు. బయటికి దర్జాగా పోతాను, ఏ హోటల్లోనూ ఉంటాను. బాబు వద్దు, మేమే వెళ్తాం, జరగాల్సిందే జరిగింది. పాపం పండి పగ తీర్చుకుంటుంది, వస్తా బాబు. మామగారు పదండి, అందరం కలిసే పోదాం. వద్దు బాబు, మామూలంగా మీరు దూరం కావద్దు, మీరు కావాల్సిన వాళ్ళు, మేము పరాయి వాళ్ళు. అతనికి ఇప్పుడు ఆ భేదాలు ఉన్నాయా? అందరం ఒకటి, పదండి పోదాం. వద్దు, మీరు లేకపోతే ఆయన ఏమైపోతారు? ఇన్నాళ్ళు కడుపులో పెట్టుకుని పెంచారు, ముందు కూడా మీదే బాధ్యత. అవును, ఇన్నాళ్ళు నేనే పెంచారు, బిడ్డలు లేదు దాన్ని ఏ విధంగా పెంచాలో తెలియలేదేమో. నా చేతులతో పెంచారు కాబట్టి ఈ విధంగా తయారయ్యాడు. ఈ పాపం నాది, ఇదంతా నా కర్మ. కాదక్క, ఇదంతా నా దురదృష్టం. అక్క, భగవంతుడు చల్లని చూపు చూస్తే ఆయన మనసు మారుతుంది, మళ్ళీ మనం కలుసుకుంటాం. వస్తావక్క? వస్తావాళ్ళు, మళ్ళీ వస్తామంటున్నావు, వెళ్తామను. వీడిలా అవుతాడని కలలో కూడా అనుకోలేదు వరం. ఇప్పుడు బాధపడి ఏ లాభం? చేతికి అందిన దానికోసం ఆశించాం, అనుభవిస్తున్నాం. ఏం లెక్కలో ఏం పాడో, 3, 3, 5, 5, 5, 14, 14, 5, 18, 18, 18. సారీ మేడం, భానుమతి రూమ్ ఎక్కడండి? భానుమతి రూమ్ అండి. అవునండి, ఫస్ట్ రూమ్ అండి. థ్యాంక్ యూ మేడం. అందరూ భానుమతి కోసమే వస్తారు.
మీరా? అయ్య బాబాయ్ బాబాయ్ ఏంటి ఎలా వచ్చేసారు? అయ్యమ్మో అయ్యమ్మో అలా కంగారు పడతారేంటి? సరిగ్గా మాట్లాడండి. నువ్వు మహా మాట్లాడినట్టు. సరే కానీ అసలు ఎందుకు వచ్చినట్టు? ఏం చేయమంటావు? 5 గంటలకా నువ్వు ఇన్స్టిట్యూట్కి రావు. 5 గంటలకల్లా నన్ను స్కూల్ నుంచి తరివేస్తున్నారు. అబ్బా చచ్చిపోతున్నాను అనుకో. ఆఫీస్ చచ్చిపోతున్నానట్టు. ఏమిటండి? హాయిగా దచ్చాగా ఉన్నావు. నీకే నా మహా బాధ? బాధ కాదు, రోజుకి ఒక్కసారైనా నేను చూడకపోతే అన్నంతే కదా. గుండాడదు. అయ్యో పాపం. పాను సెలవు సంగతి దేవుడు ఎరుకు కానీ మీకు సలాం. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. మా బాస్ వచ్చే వాళ్ళండి. ఆయన చూశారంటే గుడ్ మార్నింగ్ సార్. చిట్టి నేనా రాజుని? చేతులు దించండి. ఆయన మేనర్స్ లేకుండా ఏమిటది? ఈ పుస్తకాల కొరికి ఎంత వ్యతమయ్యాడు. ఏమిటి అలా చూస్తున్నావు? ఓ ఇందాక నా ప్రవర్తన గురించేనా? రే అది ఆఫీసరా, అక్కడ నన్ను ఊరేంటావా? ఇడియట్, వాళ్ళంతా మీనియల్స్. రేపు వాళ్ళు నన్ను ఊరేంటారు తెలుసా? ఆలయ్ కమా. వైన్ కావాలా? బీర్ కావాలా? కూల్ డ్రింక్స్ లేదా? ఇంకా కూల్ డ్రింక్స్ అన్న సన్నాస్. ఎరా ఏం చేస్తున్నావు? ఎక్కడ ఉన్నావు? ఇక్కడే కాన్వెంట్ లో ఫిజికల్ ఎక్కువగా ఉంటున్నావు సార్. అంటే డిల్ మేస్తున్నమాట. 1 2 3 1 2 3 కసరత్ చేస్తున్నావు. చీచీ చీచీ అదేం పనా? కమాన్ ఇక్కడ పనిచేద్దు కానీ ఆర్డర్స్ చేస్తాం. నా ఫ్రెండ్ మిస్టర్ బస్వరాజు, నా సెక్రటరీ మిస్ భానుమతి. నమస్తే. నమస్తే. టేక్ డౌన్ లెటర్. ఎరా మీ నాన్న ఇంకా నేను అడగాడు అంటున్నాడా? నెక్స్ట్ పంపు తీసి అదే రాశారా? Thank you.
మరి జీతం ఏం చెయ్యాలి మా పొలవుననే మీరుండాలి మా కను సన్నలలో మెలగాలి దానికి జీతం నా జీవితం అమ్మా ఈ అజ్ఞాతవాసం మన ఊరు పెడితే మంచిదేమో వద్దు నాన్న ఇంత అవమానంతో అయిన వాళ్ళ మధ్య ఎలా బ్రతకలం వారికి దగ్గరగా ఉంటే ఏనాటికైనా దగ్గరవుతావేమో ఇక్కడే ఓ ఇల్లు అద్దెకి చూడండి నాన్న నీ ఇష్టం అమ్మా ఎవరు నరసరాజా నమస్కారం రావదాస్ గారు ఏమిటి అమ్మాయిని దేవాలయానికి తీసుకొచ్చావు మనవడు కావాలనా మనవరాలు కావాలనా అంత అదృష్టం కూడానా ఏమిటి నరసరాజు ఏం జరిగింది అక్క ప్రసాదం తీసుకోక్క ఎన్ని పూజలు చేసి ఏం లాభం ఆ దేవుడికి మన మీద దయలేదు ఎంత పని జరిగింది చూడు నువ్వు అక్కడ ఇక్కడ ఉండటం దేనికి ఎలాగో నేను భూమి పుట్రా చూసుకుంటూ సంవత్సరానికి 10 నెలలు పల్లెటూళ్ళలో ఉండవలసిన వాడిని గాంధీనగరంలో మా ఇల్లు ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది దాంట్లోనే ఉండొచ్చుగా అంత పెద్ద ఇంట్లో ఎలా ఉండగలనండి అద్దె భరించద్దు అద్య నువ్వు నాకు అద్దెద్దాం అనుకుంటున్నావా ఇదిగో సాయంకాలం నేను ఊరికి వెళుతున్నా తాళం చేతులు తీసుకెళ్ళు రామదాస్ గారు దేవుళ్ళు వచ్చి ఆదుకున్నారు మీ మీద జన్మలో మర్చిపోను అంతా రామని కృప తలుపు తీయటానికి ఇంత ఆలస్యమా రాబాబు భోజనం వడ్డిస్తాను భోజనం వంకాయ కూర తోటకూర పప్పు ఏమిటా తమ్ముడు అన్నయ్య దేన్ని ఈ వంట మనిషిని వెంటనే డిస్మిస్ చేశాడు సారీ వెరీ సారీ పెళ్ళాం కదా హిందూ శాస్త్ర ప్రకారం పెళ్ళాం అంటే వంట మనిషి అంతే చూడు పులుసాయ పులుసాని కుర్తి ఆవులు గేదెలు తాగం కుర్తి అదిరా ఇన్నాళ్ళు ఎలా తిన్నావో గాడ్ను అయినా ఇప్పటికీ మించిపోయింది లేదు పెద్దవాణ్ణి నా మాట విను బ్రహ్మాండంగా వండి పెట్టేదాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తా చేసుకో సుఖపడు వే హ్యాపీ అది అన్నవరా కళ్ళు పోతాయి తల్లి తర్వాత తల్లిలాగా అడ్డాలలో బిడ్డ పణించి పాలు పట్టి నీళ్లు పోసి సకల చాకిరి చేసి సాకి ఇంత వాణ్ణి చేసిందే దాన్ని ఈనాడు నువ్వు అది ఇది అంటావా వంట మనిషి అంటావా ఇంకోసారి ఆ కూతు కూసేవాడిని రక్తాన్ని కలుస్తాను ఏమిటి ఆవేశం మీకేమన్నా మతిపోయింది ఈనాడు కాదు ఈనాడు పోయి వీడింత నీచులవుతాడని తెలియక లేనిపోని ఆశాపాశాలతో నా రక్తాన్ని ధారపోశాను ఆనాడే పోయి ఇప్పుడు అనుకుని ఏం లాభం లేకే ఈ కుతకు నుండి ఏం చేసినా పాపని ఏం చేస్తారు నాలుగు తంతారు ఒకటైనా తన్నించుకుంటారు ఇద్దరు రచ్చకెక్కుతారు పరువు ఒక్కటే మిగిలింది అది కాస్త పోతుంది అంతేనా అయినా అతను తప్పి ఉంది అది మానవ సహజం అతను మామూలు మనిషిలాగే ప్రవర్తించాడు అతన్ని దేవుడు అనుకోవటం హద్దు మీరిన ఆశా పాశం పెంచుకోవడం మీ తప్పు
ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎవరి దగ్గర నుండి ఎంత ఆశించాలో తెలిసి ప్రవర్తిస్తే ఈ బాధ ఉండేది. తప్పు మనదైనప్పుడు శిక్ష మనమే అనుభవించాలి. గుణం లేని వాళ్ళ కోసం గుండె బాదుకోవడం కన్నా రుణం తీరిందనుకుని కుండ బద్దలు చేసుకోవడం మంచిది. అవును, మనకి ఇంట్లో స్థానం లేదు, పదండి పోదాం. వస్తాం బాబు. వెళ్ళండి మహారాజు మహారాణి రా, వెళ్ళండి. గుడ్ బై, గుడ్ బై. ఎదురు తిరిగిన రోజున అది చెదిరిపోతుందమ్మా. ఆడవాళ్ళు మనం ఏం చేయగలవక్క అనుకోవాలే, కానీ అసాధ్యం అంటూ లేచెల్లి. నీ ఎండదండగా నేనున్నాను. నన్ను
నీ తోబుట్టు అనుకో అమ్మా, నా మీద నీకెందుకు అభిమానం? ఇద్దరం ఆడవాళ్ళం కనుక బహుశా ఇద్దరిలో ఒకే రకమైన అపశృతి పలుకుతోందేమో. మన స్నేహానికి అదే శృతి కావచ్చు. అక్క అక్క చెన్ని ఇక్కడున్నావే, నే ఇంట్లోకి వచ్చేసాగా. అక్క నాకు టిఫిన్ అది పడుతుంది, భాను అక్క అని చెప్పలే? అక్కే అక్క, మరే మా బావ నన్ను మా అక్కని మా నాన్నని అందరినీ వెళ్ళగొట్టేశాడు. ఎందుకు? మా బావకు అక్కంటే ఇష్టం లేదట, అందుకని నువ్వు నా పెళ్ళం కాదు పో అనుకుంటేశాడు. చెల్లి అక్క, నా జీవితం నాశనం అయిపోయింది అక్క, నాశనం అయిపోయింది. వారికి నా మొహం చూడమే అసహ్యం అయిపోయింది. నేనేం చేశాను? వారిని ప్రేమించా, పూజించాను, కనీసం వారి దాసీగా ఉండడానికైనా తగనని. చెప్పక్క చెప్పు. అమ్మా, దాని కన్నీళ్లు తుడుస్తున్నావా? అవి కన్నీళ్లు కావమ్మా, నా పాపం బద్దలే. దాన్ని ఎత్తిన విసిరిన వడగండి, అవి తుడిస్తే పోవమ్మా. బాబాయ్, మీరే అలా ఇదైతే అలా ఆయన మనసు మారకపోతుందా? మళ్ళీ ఏలుకోపోతారా? ఇంకేం ఏలుకుంటాడమ్మా, అతనిలో మానవత్వం పూర్తిగా నశించింది. అది చదువుకోలేదట, అమెరికా వెళ్ళొచ్చిన తనకు ఏ విధంగానూ తగ్గదు కాదట, నవనాగరికత లేదట. ఈ గొంతమ్మ కోరికలని మనం ఎలా తీరుస్తామమ్మా? ఆయన ఏం చేస్తారు? వర్ఖార్ బ్రదర్స్ లో బిజినెస్ మేనేజర్ గా ఉంటున్నాడమ్మా. పేరు? నోనా, ఇంపాసిబుల్. మే కమ్ ఇన్ సార్. కమ్ ఇన్. యు లుక్ ఫైన్ టుడే. పండి, మీరు ఊరికే పొగుడుతున్నారు. ఇట్ ఇస్ ట్రూ. ఏమిటిది? నాకు ఈరోజు సెలవు కావాలండి. ఏ, ఒంట్లో బాగలేదా? మనసే బాగుండలేదు. మనసా? ఏమైంది? ఏముంది, రోజు పని పని పని, ఆఫీసు రావటం పోవటం, ఒకటే బోర్. ష్యూర్. అందుకే ఫారెన్ లో ఏం చేస్తారు తెలుసా? వీకెండ్ లో ఇద్దరిద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోతారు. నాకు అలాగే ఉందండి, ఈరోజు ఎక్కడికన్నా వెళ్ళి హాయిగా సరదాగా తిరగాలని ఉంది. ఎక్కడికి వెళ్ళాలని? ఎక్కడికైనా సరే. ఒకటివే? నాతో ఎవరు వస్తారు? మీరా? మీకు ఆఫీస్ లేదు? నీకు లేదు? నాకు మీరు సెలవు ఇస్తారు. నాకు నేను నేర్చుకుంటాను. డ్యామ్ ఆఫీస్ క్లోజ్ చేసి పరేస్తాను. అయితే ఒక నిమిషం. ఎక్కడికి? కొన్ని అర్జెంట్ పేపర్స్ ఉన్నాయి, టైప్ చేసి వస్తాను. నాన్సెన్స్, అవి రాజుగారు చూసుకుంటాడులే. కమా, లెటర్స్ గో. రాజు, వీఆర్ గోయింగ్ అవుట్. అర్జెంట్ పేపర్స్ ఏమైనా పెండింగ్ లో ఉంచు. చూడు, భాను టేబుల్ మీద లెటర్స్ ఉన్నాయట, అవి టైప్ చేసి. ఎస్ సార్. భాను సైకిల్ తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చి రాత్రి రావడానికి ఆలస్యం అవుతుందని వాళ్ళ నాన్నగారికి చెప్పు. నాన్నగారు ఇంట్లో ఉండరు, అమ్మగారు ఉంటారు. జానకమ్మగారు, గాంధీనగర్, నంబర్ 15. అలాగే నువ్వు హోటల్ వెళ్ళి పొంచి తీసుకో. రా భాను. జానకమ్మ గారి ఇదేనండి? అవును బాబు. ఏమిటి బాబు? ఆఫీస్ నుంచి చూస్తున్నానమ్మా, అమ్మాయి గారు రావటం ఆలస్యం అవుతుందట, సైకిల్ ఇచ్చి రమ్మన్నా. అమ్మాయి ఎక్కడుంది? ఆఫీస్ లోనే ఉందా? లేదమ్మా, ఎక్కడికో వెళ్ళారు. రాత్రి భోజనానికి కూడా రాట. రాత్రి భోజనానికి కూడా రాదా? సైకిల్ కాస్త లోపల పెట్టు బాబు. అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది బాబు? మేనేజర్ గారు కారులో వెళ్ళింది. అంటే మేనేజర్ గారు, వారి పెళ్ళాం పిల్లలు అందరూ కలిసే వెళ్ళారా? పెళ్ళాం పెళ్ళాన్ని వదిలేసి బలాదూరుగా తిరిగేవాడికి పెళ్ళాం ఏమిటి, పిల్లలు ఏమిటి? ఒక్క మాట అమ్మాయి, నీకు ఆ సదుపులో ఉంచడం మంచిది.
ఏం లేదు పెద్దవాడి తండ్రి లాంటి వాడిని కనుక చెప్తున్నా వస్తాను. పురుషుడు నేనై పుట్టాలి ప్రకృతే నీవై రావాలి ఇరువురి మనసులు కలవాలి ఆ కలయిక కళకళలాడాలి. పురుషుడు నేనై పుట్టాలి ప్రకృతే నీవై రావాలి ఇరువురి మనసులు కలవాలి ఆ కలయిక కళకళలాడాలి. మిసమిసలాడే సొగసు నీవై వెల్లువలాగా వెన్నెలలాగా ముల్లోకాలను ముంచాలి. వెల్లువలాగా వెన్నెలలాగా ముల్లోకాలను ముంచాలి. విషమని తెలిసి ఏడ్వాలి దేవుడు నేనై పుట్టాలి దేన్నో తాను ప్రేమించి ఆడదాని మనసంతేని విషమని తెలిసి ఏడ్వాలి.
తగిలి గాజు వంటి హృదయం తనది రాతి వంటి నాతికి తగిలి ముక్కలు చక్కలుగా పగిలి నెత్తురు కల్నీరవ్వాలి ముక్కలు చక్కలుగా పగిలి నెత్తురు కల్నీరవ్వాలి దేవుడు నేనై పుట్టాలి దేనో తాను ప్రేమించి ఆడదాని మనసంటేనే విషమని తెలిసి ఏడ్వాలి విషమని తెలిసి ఏడ్వాలి భాను ఏమిటి ఎలా ఉన్నావు ఏం లేదండి రాజు గురించి నా ఆలోచన అవును ఎంతో మంచివారు ఇంతలో ఎలా పాడైపోయారా అని కర్మ ఏం చేస్తాం అందరికీ మంచి బుద్ధులు రమ్మంటే వస్తాయా ఏ పనికి మాలిందన్నో ప్రేమించి ఉంటాడు అది కాదని ఉంటుంది ఏడుస్తున్నాడు ఆడది కాదంటేనే మగవాడు అలా అయిపోయాడే నమ్ముకున్న మగవాడు కాలదనితే ఆడదాని గతి ఏమవుతుంది అర్థమైంది భా నా గురించే కానీ ఆలోచన నిన్ను మోసం చేస్తాననే కానీ అనుమానం నువ్వు అను తెల్లవారేసరికి నీ మెళ్ళో తాళి కట్టేస్తా అది ఎలా కుదురుతుందిలేండి మీకు పెళ్ళయింది భార్య ఉంది భార్యట భార్య నాన్సెన్స్ అది భార్యనా విలేజ్ ఫ్రూట్ విడాకులకు దావా వేశానుక ఇంకో 6 నెలలు అంతవరకు మనం లవింగ్ కపుల్ ఆ తర్వాత లివింగ్ కపుల్ అబ్బా ఉండండి ఎవరైనా చూస్తారు చూస్తే భాను రేపు మా ఇంటికి రండి ఏమిటి విశేషం నా పుట్టినరోజు ఏదో మా ఇంట్లోనే చిన్న డిన్నర్ ఎవరిని పిలుస్తున్నావు నాకెవరున్నారు పిలవటానికి మీరు తప్ప మరి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవ్వరూ లేరు మా అమ్మ ఒక్కతే ఉంది నా విషయాల్లో అట్టే జోక్యం చేసుకోదు వయస్ తప్పకుండా వస్తాను వస్తారుగా ప్రామిస్ ఏమిటది బొట్టక్క బొట్టంటే పిడకంతా బొత్తిగా ముద్దపప్పు రకం ఇప్పుడు ఎలా ఉంది మీ అక్కయ్య భలే భలేగా ఉంది అక్కయ్య అచ్చు నీలాగే ఉంది కావాలంటే అద్దంలో చూసుకో నానా నానా ఇలా ఒకసారి చూడండి బాబాయ్ సరికొత్త సీతను మా సీతనా మా అమ్మడేనా అవును నాన్నా ఇప్పుడు కనుక బావ అక్కను చూసాడంటే ఐస్ అయిపోతాడు చిప్ప అక్క ఎన్నాళ్ళకి చూశానమ్మా నవ్వు ఏమోనమ్మా నీ ధైర్యం ఏమిటో గాని నాకు మాత్రం భయంగానే ఉంది చివరికి ఏమవుతుందో మీరేం భయపడకండి బాబాయ్ సీత జీవితం బాగు చేయడానికి ఇంతకన్నా మార్గం లేదు సీతకేం వచ్చినా నాకు వచ్చినట్టే బాబాయ్ భాను భాను ఏమిటే నువ్వు చేస్తున్న పని జీవితాలతో ఆటలేమిటి జీవితాలతో ఆడుకునేది మనం కాదమ్మా మగవాళ్ళు వాళ్ళ ఆట కట్టించడానికే ఇదంతా చాలే అందుకిదా మార్గం అంతేనమ్మా నీకు తెలియదు కాళ్ళ వేళ్లా పడి బ్రతిమాలితే దారికి రారే మగవాళ్ళు ఎవరికి ఎలా చెప్పాలో బుద్ధి అలాగే చెప్పాలి ఏమిటమ్మా ఇదంతా బావస్తున్నారు కదూ నీకు కూడా కొంచెం రాయనా నాకెందుకులే అమ్మా ఏదమ్మా సరే కానీ అమ్మా కానీ అన్నిటికీ మన పాలట భగవంతుడు హలో వచ్చేసారే దేవి గారు ఆజ్ఞాపించడం రాకపోవడం కూడా రండి బ్యూటిఫుల్ భాను గది చాలా అందంగా డెకరేట్ చేశాడు అవునులే అందమంతా నీకు వస్తాయిగా ఒకసారి కళ్ళు మూసుకుంటాను మూసుకో చెప్తా ఇప్పుడు చూసుకో ఏమిటండి ఇది నీ బర్త్డే ప్రెజెంట్ ఎందుకండి నా ఇష్టం అంతా మీ ఇష్టమేనా నీ ఇష్టం ఏమిటో చెప్పు చెప్పు మరి ఏమండి మరి డిన్నర్ ప్రారంభిద్దాం వాట్ డిన్నర్ నేను వచ్చింది ఆ విందు కోసం మరి ఈ విందు కోసం తొందర పడితే విందు గోవింద అవుతుంది తెలుసా అండి భాను నీ కోసం నేను ఈ రాత్రే కాదు ఈ జీవితం అంతా వేసి ఉంటా కానీ కాస్త ఓపిక పట్టండి ఇప్పుడే వస్తాను
మీ వారిచ్చారు రా. నాకేదో భయంగా ఉందక్క. మీ వారి దగ్గర నీకు భయం ఎందుకు? సిగ్గుగా ఉందని సరదాగా ఉంటుంది. రా. ఇది మీ వారిచ్చిన ప్రెజెంట్. ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? చూస్తుంటే నాకే. పో అక్క. పోతాలే అమ్మ, మీ మధ్య నేనెందుకు. వెళ్ళు. ఏమిటి దీపాలు అరిపోయాయి? దీపాలు ఉంటే నాకు సిగ్గండి. ఏది చూడండి, ఎంత సిగ్గు. అవునులే, చీకట్లో ఏది కనపడటం లేదు. నిజమైన ప్రేమ అయితే చీకట్లు మనుషులే కాదు, మనసులు కూడా కనిపిస్తాయట. ఇంత వెలుగు నువ్వు ఉండగా ఇంకా వేరే దీపాలు ఎందుకు? అబ్బా, ఎందుకని ఈ సిగ్గెందుకని? ఆలు మగల మధ్యనున్నది ఎవరికి తెలియదని. ఏ ఎందుకని ఈ సిగ్గెందుకని? ఆలు మగల మధ్యనున్నది ఎవరికి తెలియదని. దీపముంటే సిగ్గంటివి, చీకటైనా సిగ్గెందుకు? దీపముంటే సిగ్గంటివి, చీకటైనా సిగ్గెందుకు? మొగ్గ విరిసే తీరాలి, సిగ్గు విడిచే పోవాలి. ఏ ఎందుకని ఈ సిగ్గెందుకని? ఆలు మగల మధ్యనున్నది ఎవరికి తెలియదని. ఈ గదిలో నీ హృదిలో కౌగిలిలో ఈ బిగిలో, ఈ గదిలో నీ హృదిలో కౌగిలిలో ఈ బిగిలు, ఏలాగుందో ఏమవుతుందో ఏం చేయాలని నీకుందో చెప్పు. ఏ ఎందుకని ఈ సిగ్గెందుకని? ఆలు మగల మధ్యనున్నది ఎవరికి తెలియదని. చెప్పినట్లు నువ్వు చేయాలి.
ఎందుకని తీసి ఎందుకని ఆలు మగల మధ్యనున్నది ఎవరికి తెలియదని ఏ ఎందుకని. నమస్కారం సార్, భానుమతి ఇంకా రాలేదనుకుంటానండి. నా మొహం అంటా వచ్చిందే. మిస్టర్ చిట్టిబాబు, ఏమిటి ఇంత ఆలస్యం? ఇప్పుడే కదండి పదైంది. నో, 10:01. సారీ సార్. నో మేడం. సారీ మేడం. ఏ రాత్రి అంతా నిద్ర లేదా? తమరే చెప్పాలి. నీ మీద చాలా చాలా రిపోర్ట్లు వస్తున్నాయి మిస్టర్. చిత్తం. ఎవరో అమ్మాయితో క్లబ్లకి వాటికి తిరుగుతున్నావట? చిత్తం. ఇంకా అమ్మాయితో అలాగే తిరగాలనుకుంటున్నావా? చిత్తం, తిరగాలని ఉందండి. అయితే టేక్ దాన్ లెటర్. చెప్పండి. ఆ అమ్మాయికి తాగుడు అంటే ఇష్టం లేదు కనుక ఆ అమ్మాయి కావాలనుకుంటే తాగుడు మానేయరు. వయస్ ఈ క్షణం మానేస్తారు. కావాలంటే ఇంకో అన్నయ్యను వదిన్ను తరిమేశావని వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉంటున్నారని విన్నాను. నిజమేనా? అవునండి. అయితే వెంటనే వాళ్ళని ఇంటికి తీసుకురా. ఏ వాయిస్. అలాగే. గుడ్, వెరీ గుడ్. చూడు, ఆవిడ చాలా సున్నితమైన మనిషి. నువ్వు చాలా మొరటగా ప్రవర్తిస్తావని, చేతి మీద గాయం కూడా చేసావని తెలుసు. ఇక మీద అలా ప్రవర్తించకూడదు. సరేనా? ఐఎమ్ సారీ భాను. ఏదో పొరపాటు జరిగింది, ఇంకెన్నడూ అలా జరగదు. ఏ ఎందుకు వచ్చావు? చాలా అర్జెంట్ పని ఉంది. నో, నాట్ నో. గా మేనర్స్ లేదు, బ్రూట్. సెక్రటరీ, ఐఎమ్ సారీ. నేను చెప్పినవన్నీ టైప్ చేసి తీసుకురా. మీరు చెప్పినవన్నీ ఒప్పుకుంటే ఫస్ట్ నువ్వు బాగుపడతావు. మరి ఆ అమ్మాయి ఏనాడో నీది భాను. నీ శృంగార నాటకం అంతా ఏమిటి? నువ్వు అంటున్నది ఆడదాని వాను. సిగ్గు శరం నీతి పాతి ఏమన్నా ఉందా నీకు? రాజు, మొన్నటి దాకా నన్ను ప్రేమించావు, ఇప్పుడు వాడి డబ్బు వాడి హోదా చూసి వాడి వెంట పడ్డావు. ఇదేనా నీ ప్రేమ? ఇదేనా నీ చదువు సంస్కారం? ఈ వెధవబతుకు బతకటం కన్నా ఏ నువ్వు చూసుకోరాదు. నువ్వు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. ఇంకా ఎందుకు నా కళ్ళు కప్పాలని ప్రయత్నిస్తావు? వాడితో కారులో వెళ్ళటం, క్లబ్బుల్లో తాగటం, చివరికి తెగించి తిన్నగా వాడిని ఇంటికే పిలిపించుకోవటం, దీన్నంతా ఎలా అర్థం చేసుకోమంటావు? రాజు, నేను నీకంతా చెప్తాను, కాస్త ఓపిక పట్టు. ఏమిటి నువ్వు చెప్పేది? నీ బ్రతుకు ఒక వ్యాఖ్యానం కూడా. తెగించి ఇంత బజార్న పడదాని ఏం చెప్పినా చెబుతావు, ఏం చేసినా చేస్తావు. రాజు, ఇది నా స్వవిషయం, నా ఇష్టం. నువ్వేం తాడి కట్టిన భర్తవా దండించడానికి? ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది. వెళ్ళండి. అన్నయ్య, అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. బుద్ధి గడ్డి తిని అనరాని మాటలో అన్నాను, అవమానించాను. అందువల్ల మంచే జరిగింది. అనురాగానికి ఆప్యాయతకు ఒక హద్దు ఉండాలని గుణపాఠం చెప్పాను. అలా అనవద్దు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావు, ఎన్ని ఆశలతో నన్ను పెంచావో నాకు తెలుసు. అహంభావంతో కళ్ళు మూసుకుపోయి అపరాధం చేశా. ఈ ఒక్కసారి నన్ను క్షమించు, ఇంటికి రా అన్నయ్య. రెక్కలొచ్చి ఎగిరిపోవాలనుకున్నవాడు, నాతో నీకేమిట్రా సంబంధం? అన్నయ్య, అన్నయ్య, ఆ బాంధవ్యం ఏనాడు దిగిపోయింది. వదినా, తల్లి లేని లోటు లేకుండా పెంచావు, నీకు తీరని ద్రోహం చేశాను, కసాయవాడిలా ప్రవర్తించాను. నా పాపానికి ఏ శిక్ష విధించినా సార్ నీ ఇష్టం. మీరు లేకుండా నేను జీవించలేను వదిన.
బిడ్డ తప్పు చేస్తే తల్లి క్షమించనే లేదా? నా కన్నీళ్లతో నీ కాలు కడుతా. బాబు బాబు బాబు, మీ అన్న ఏదో ఆవేశంలో ఉన్నారు. నేను నచ్చ చెప్పి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళు బాబు. నిజమావతి, నమ్మమంటావా? నీతో అబద్ధం ఆడతానా బాబు? నువ్వు వెళ్ళిరా. చూడండి, అతనంత పశ్చాత్తాపడి. నువ్వేం చెప్పక్కర్లేదు, వాడికి నాకు బంధం ఏనాడు తెగిపోయింది. తోడబుట్టిన వారు గనుక తొందరగా తెంచుకోగలిగారు. ఎత్తి పెంచిన దాన్ని అంత సులభంగా తెంచుకోలేను. ఎత్తి పెంచినందుకు ఏం చేశాడు? తువ్వను ఉమ్మేశాడు, కాలదన్నే గెంటేశాడు. అంతేగా, పసిపాపగా అతన్ని అడ్డాల్లో పెట్టుకుని పాలు పట్టేదాన్ని. ఎన్నోసార్లు కాళ్ళతో తన్నేవాడు. అందులో ఎంతో ఆనందాన్ని అనుభూతిని పొందేదాన్ని. పెట్ట కాళ్ళతో తన్నులు తినడం తల్లికి అలవాటైపోతుంది. దాంట్లో చిన్నతనం లేదు. అంత ఇదిగా ఉంటే ముందు వాడి భార్య నుండి తీసుకురామని, ఆ తర్వాత మనం వెళ్ళచ్చు. అతనిప్పుడున్న పరిస్థితులు అదంత అసాధ్యమైంది కాదు. మనం వెళితే ఆ తర్వాత అతనికి మనమే నచ్చ చెప్పి చెల్లైన ఇంటికి తీసుకురావచ్చు. ఆ బాధ్యత నాకు వదిలిపెట్టండి. సరే, నీ ఇష్టం. ఏరా రాజు, స్కూటర్ చెడిపోయిందా? స్కూటర్ కాదురా, నీ మతి చెడింది, నీ గతి చెడింది. దిగు, మర్యాదగా దిగు, అటు ఇటో తెలుసుకుందాం. ఏమిట్రా తెలుసుకునేది? ఇద్దరిలో ఎవరు చావాలో, ఎవరు బ్రతకాలి. ఒక అమ్మాయిని పెళ్లి అడిగి నట్టేట్లో ముంచావు. ఇప్పుడు ఒక పెళ్లి కాని పిల్లని మోసం చేసి నాశనం చేయడానికి తయారయ్యా ఉంటారు. అది నా ఇష్టం, ఆ అమ్మాయి ఇష్టం. మధ్య నువ్వే నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది. నీ డబ్బుతో హోదాతో ఆవును మభ్యపెట్టి మచ్చు చల్లి. ఏంటిది, ఏషన్ చూస్తే దొరబాబుల్లా ఉన్నారు, బుద్ధులు చూస్తే చిల్లర రకమా? ఇలా నెల రోజులు తన్నుకుంటారా? అరే, మీకు మీకు ఏదైనా తగాదా వస్తే నా అలాంటి పెద్ద మనిషిని పిలిచి అయ్యా ఈ సంగతి తగుదీర్చమని తీర్చము అంతేగాని ఇలా తన్నుకుంటారా? తీసుకోండి అయ్యా. వెళ్ళు బాబు, నువ్వు కూర్చోవయ్యా, కూర్చో కూర్చో కూర్చో. రే రాజు, నీ అంత చూస్తానరా. ఏమిట్రా నువ్వు చూసేది? నేను చూస్తాను నీ బతుకు. ఏమిటయ్యా రోడ్డు మీద గొడవ? ఎలవయ్యాలు పండి దొల వంటి తేల్చుకుంటానంటావైతే ఏందో తేల్చుకునేది? నువ్వు స్టార్ట్ చేయి. గోలవయ్యా, పోని పండి పోని. హలో, వరే 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 వరే, ఏం కాలం వచ్చిందయ్యా ఇది? పిల్ల కోసం నడి రోడ్లో తన్నుకుంటున్నారు దొరబాబులు. బాగుందిరా ఇది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో, కమింగ్. ఆ రాజుగాడు నిన్ను ప్రేమిస్తున్నాడట, నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు. అసలు ఏం జరిగింది? వాడు మన మీద సీడీ పని చేస్తున్నాడు, కుక్కలా మన వెంటబడి అంతా కనిపెడుతున్నాడు. ఇదేం జరిగిందో తెలుసా? నడి రోడ్డులో కారు ఆపి బ్రూట్లా దెబ్బలాటకు దిగాడు. వాడిని డిస్మిస్ చేస్తున్నాను. ఉత్తరం టైప్ చేయి. అవసరం లేదు, నేనే రాజీనామా చేస్తున్నాను. అహంకారం నీ పదవిలో ఉంది, అవినీతి ఆ అందంలో ఉంది. ఇద్దరి మధ్య నీతికి నిజాయితీకి తావులేదు. వస్తా. కానీ ఒక్క విషయం, నాకు జరిగిన అవమానానికి ఫలితం నా చేతుల్లోనే అనుభవిస్తా. జాగ్రత్త. గుడ్ ఈవినింగ్ సార్, మీ గురించే వస్తున్నాను. ఏమిటయ్యా ఆరు నెలల కేసు నీ చేతుల్లో పెట్టి ఇంతవరకు అతి గతి లేదు? ఎవరు అన్నారు? మీరు అనకూడదు. విడాకుల కేసు అంటే విసిచేస్తారు. అది ఇక్కడే కాదు, యావత్ ఆంధ్రదేశంలో కూడా భార్యాభర్తల్ని కోర్టు ద్వారా విడదీయాలంటే మన తర్వాత. ఎన్ని ఫ్యామిలీస్ విడదీశాను, ఎంత ఫైలు. అంతకెందుకు? మా తమ్ముడి విషయంలో వియ్యాల వారు లాయర్ని మద్రాసుని తెప్పించారు. ఆడించేశాను, పైసా భరణ లేకుండా కేసు ఓకే. నీ పురాణం ఆపి అసలు సంగతి ఏమంటే చెప్పవయ్యా. ఏముంది, భార్య సీతకి కడుపు. ఏమిట్రా ఎవరి గురించి నువ్వు చెప్పేది? ఇంకెవరు, ఈ మరదలు, అది ఇప్పుడు గర్భిణి. ఏం మాటలు రావి? నమ్మలేదు. అవును, ఇల్లాల్లో గృహలక్ష్మిని వెనకేసుకొచ్చారు కదా, ఎలా నమ్ముతారు? ఇంటికి తీసుకురావడం ఇష్టం లేకపోతే మాని. అంతేగాని లేనిపోయే అభాండన మాత్రం వేయకు. నేను కాదు వేసేది, అలా బయటికి వెళ్ళి విను, ఊరంతా కోడై కూస్తుంది. సీత అమాయకురాలు, అన్యం పుణ్యం ఎరుగనిది. వదిన, తెల్లనివన్నీ పోవాలనుకునేదాన్ని, లోతుగుండెల్లో ఉండే మాలిన్యం నీకెలా తెలుస్తుంది? దొంగ ఏడుపులు, నంగనాచి మాటలతో అది మీ మనసుని కట్టివేసింది.
నేను అమెరికాలో ఉన్నప్పుడే సాగించి ఉంటూ. శివశివ, చిన్నపిల్ల కదా అని మీరు ముద్దుగా చూస్తే మీ ఎదుటే మీ కళ్ళు కప్పియే పరాయి వాడుతున్న కులికింది కులట. పెళ్ళాం గనక ఇంట్లో నుంచి గెంటి వేసే అధికారం నీకుందేమో. కానీ ఏ పంచనో తలదాచుకుని గుట్టుగా జీవితం గడిపే ఆడబిడ్డపై అభాండాలు వేసి అవమానించే అధికారం నీకు లేదు. నాకు తెలుసు అది నా నీకు కోపం వస్తుందని. సాటి ఆడదాన్ని అవమానిస్తే బాధపడే హృదయం నీది. కానీ ఇది నేను కల్పించింది కాదు, నీ సాక్షిగా నిజం. కావాలంటే ఒక్క నెల పోయి అదే రోజు అవుతుంది, అప్పుడు నువ్వే నమ్ముతావు. సీత. అక్క, నా బ్రతికి ఇంకేం కావాలక్క? ఈ నింద నేను ఎలా మొయ్యాలి? సీత, ఏమిటిది? నీకేం భయం లేదు, నేను ఉన్నాగా. ఏం చేస్తావు తల్లి, నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఇది ఒకరు చేసేది మరొకరు తుడిచేసేది కాదమ్మా. నా పాపమే దాన్ని ఎలా పీడిస్తోంది. బ్రతికినంత కాలం అవమానాలు అపనిద్దరు అనుభవించాల్సింది. నేను ఏ కన్నెపిల్ల జీవితం నాశనం చేశాను? నా బిడ్డ జీవితం ఇలా అయింది అంతేనమ్మా అంతే. సీత కోసం నా ప్రాణాలైనా ఇస్తాను, నా మాట నమ్మండి, నేనంతా చక్కబెడతాను. భాను, ఒకసారి లేరా. ఏమిటమ్మా? ఏముంది, ఇదేం బొమ్మలాట అనుకున్నావా? దాని మా నాన్న దాన్ని బ్రతకనివ్వక ఇదొకటి తెచ్చిపెట్టావి. నేను చేస్తాను, నేను చక్కబెడతాను అంటున్నావు, ఏమిటా నువ్వు చేసేది? ఉట్టికెక్కలేనమ్మా, స్వర్గానికి ఎక్కిందట. నీ బ్రతుకును చక్కబెట్టుకోలేని దానివి, దాని బ్రతుకును బాగు చేస్తాను బయలుదేరావు. అమ్మా, ఇప్పుడు ఏమునిపోయింది? సీత కాపురం చేసింది దాని భర్తతో. ఆ మాట ఎవరికి చెప్తావు, ఎవరిని నమ్మిస్తావు? అసలు నీ మాట ఎవరు కానీ ఎందుకు నమ్మాలి? నువ్వు చేసిన ఈ దొంగతాటు పనికి రుజువేముంది? చివరకు ఆయన్నే నమ్మించగలవా నువ్వు? అర్థం బద్ధం లేని పనులు చేసి పైగా వాదిస్తున్నావా? ఇప్పటికే ఊరంతా పొక్కిపోయింది, అది తలెత్తుకోలేకుండా ఉంది. దాని నెత్తిని నిప్పులు కోసావు. చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి. డ్రైవర్, మన టైపిస్ట్ భానుమతి ఇంటికి పని, త్వరగా. ఏరా ఖరాబ్ చేశావు కార్? ఇంకా కదలదు బాబు. ఏ, ఒళ్ళు పొగర కిందా? కాదు బాబు, కళ్ళు మూసుకుపోయి. ఎవరికిరా? నీకు. ఏం కూసావురా బాబు? నువ్వు పెళ్ళైనవాడు, ఆ అమ్మాయి పెళ్లి కావాల్సిన పిల్ల. క్షణికమైన నీ మోజు కోసం ఆ అమ్మాయి జీవితం నాశనం చేయబోకు బాబు. నాన్ సెన్స్, ఆ అమ్మాయి బ్రతికేదిరా బాబు. నీకేం తెలుసు, ఈ రోజు నేను మేనేజర్ని, నా వెంట తిరుగుతుంది. రేపు ఇంకో మేనేజర్ వస్తాడు, వాడి వెంట తిరుగుతుంది. దుర్మార్గుడు, ఏం కూసావురా? ఆ అమ్మాయి ఎవరు అనుకున్నావురా? నా బిడ్డ, నా బిడ్డ. నిన్ను 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 ఏం చేస్తావు నా బిడ్డ? డ్రైవర్ వేద బిడ్డట బిడ్డ. ఏమిటి ఇలా వచ్చేసారు? ఏ అభ్యంతరమా? అబ్బే లేదు భాను. ఏమిటండి 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 ఆల్రెడీ ఎవరైనా చూస్తే? ఎవరు చూసినా మరేం పర్వాలేదు, నీకు శుభార్త పట్టుకొచ్చాను. ఏమిటండి? అబ్బా ఆహాస, చెప్తే చెప్పండి. ముందు ఇవ్వండి. చెప్పండి. ముందు ఇవ్వండి. వస్తున్నానమ్మా. త్వరగా వచ్చే, అక్కడ కూర్చున్నావు. సీత, మీ వారు కంగారు పడుకో, నా చెప్తా. ముందు చీర మార్చుకో. నాకేదో భయంగా ఉంది అక్క. చూడు, ఇప్పుడే ధైర్యంగా ఉంది. ఆయన ఏదో శుభవార్త చెప్తానన్న, అది ఏంటో తెలుసుకో. సరేనా? తొందరగా కాని. భాను, ఇంకా నా చీకటి జీవితం నాన్సెన్స్.
ఇక మనం వెలుగులో దర్జాగా భార్యాభర్తగా తిరగొచ్చు. ఏదో శుభవార్త చెప్తానన్నారు, ఏమిటండి? ఏమిస్తావో ముందు చెప్తేనే. ఉన్నదంతా ఇచ్చేసాను, ఇక నా దగ్గర ఏముంది? ఎంత ఇచ్చినా తరగనిది, ఆశ తీరనిది, తృప్తి కలగనిది ఒకటి ఉందిగా. అబ్బా, అసలు సంగతి ఏంటో చెప్పండి. భాను, నా పెళ్ళం లేదు, అది ఇప్పుడు గర్భిణి. ఊరంతా తెలిసింది దేవాంతపుర. ఇన్నాళ్ళు చాటుమాటు సౌదాలు ఎవరితోనో సాగిస్తున్నాను, ఈనాడది బయటపడింది. భాను, ఏమిటిది, ఎందుకు అలా ఏడుస్తున్నా? ఆ దరిద్రం వదిలిపోయినందుకు సంతోషపడాలి. వద్దండి, అలా అనకండి, అన్యాయంగా అలా అనకండి. ఏమిటి న్యాయం? మొగుడు వదిలేశాడు కదా, ముసుగేసుకుని మూల కూర్చోకుండా పరాయవాడితో సరసాలాడుతుందా? నీతి నియమం లేకుండా పతనం అయిపోతుందా? చిచి, కడుపట కడుపు, అవమానం, అప్రతిష్ట. లేదండి, నేను అలాంటి దాన్ని కాను. నేనే పాపము ఎరగను. భాను, నేను భాన్ని కాను, మీ సీత. నాశనం చేస్తాను. ఏమండి, అక్కనే వనకండి, నా కోసం నా కాపురం నిలబెట్టాలని ఇంత చేసి. మోసం, దగ దగులు బాజీ. ఏమిటి, ఏమిటి అదని? నా కళ్ళు కప్పి చీకట్లు ఇంత నాటకం అవుతా, నేను నూరుకే పోయింది, నిన్ను సన్నాసం చేయించి అవుతాను. నాకు జరిగిన అవమానానికి అన్యాయానికి ప్రతీకారం తీసుకొని తిరుగుతాను. Thank you.
మా కాపురు నిలబెట్టడానికి ఎంతో కష్టపడ్డా. ఇంత చేసి నాకు వారు లేకుండా చేస్తావా? నా పసుపు కుంకాన్ని తుడి చేస్తావా? ఇల్లాలి ముఖం చూసి విడిచిపెడుతున్నా. చూశారా, పని మనిషిగా కూడా పనికి రాదని కాలదన్నారే ఆ పెళ్ళామే మీకు ఈనాడు ప్రాణదానం చేస్తాను. ఎందుచేత మిమ్మల్ని ప్రేమిస్తుంది గనుక, మీరే దైవంగా భావిస్తుంది గనుక, అమెరికా వెళ్ళొచ్చిన మీరు పైమెరుగుల కోసం చూశారే గాని అంతరంగంలోని ఆ పవిత్ర అనురాగాన్ని గుర్తించలేకపోయారు. అందుకే నా వెంట పడ్డారు. నేను కాస్త నవనాగరికంగా కనపడేసరికి నాకు ఎలాంటి నీతి నియమో లేదనుకున్నారు. ఆఫీసుల్లో పనిచేసే ఆడపిల్లలంటే అందరికీ అంత తులకనైపోయింది. గడప దాటి వచ్చారు కనుక వాళ్ళు ఏ హద్దులైనా దాడతారనుకుంటారు. బ్రతుకు తెరువు కోసం వచ్చేమే కానీ మీరనుకునే బ్రతికే బ్రతకగలిగితే మేము పంచేనక్కర్లేదు. ఇప్పటికైనా తెలుసుకోండి, మీరు కాలదన్న పాతకాలం సీత అయినా, కావాలని కోరుకున్న ఈనాటి భానుమతి అయినా, హిందూ స్త్రీ హిందూ స్త్రీ. అది కాదు భాను, నువ్వు ఈయన గారిని ప్రేమిస్తున్నావు అనుకున్నాడు. మీరు మాత్రం ఏం తక్కువ? మీరు అలాగే అనుకున్నారు. ఎవరు గాని ఆయన ఎలా ప్రేమిస్తారు, ఎందుకు ప్రేమిస్తారు? ఆయనకు భార్య ఉందని తెలుసు, తాళి కట్టిన భార్యను తన్ని తరిమేశాడని తెలుసు. అటువంటి వాడిని ఎవరు ప్రేమిస్తారు? సీత, నేను ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య అహోరాత్రాలు ఆమె ఆవేదన కన్నీరు చూశాను. ఎలాగైనా ఆలు మగనని కలపాలని నాటకం ఆడాను. పాప, ఇన్నాళ్ళు నాతోనే కాపురం చేస్తున్నట్లు భ్రమపడ్డారు కదూ. నిజం తెలిసేసరికి మీలో పశుత్వం చెలరేగింది. ఏ చీకట్లో అంత తీయగా ఉన్న ప్రేమ వెలుగులోకి వచ్చేసరికి అంత చేదైపోయింది. మీకు హృదయం ఉందా? హృదయాలతో సంబంధం ఉందా? మంచిగా చెప్తున్నా. ఈనాడు మీ ప్రతిరూపాన్ని మోస్తున్న సీతకు అన్యాయం చేయకండి. సీతని ఏలుకుని మగజాతి మర్యాదను నిలబెట్టండి. భాను, నన్ను క్షమించు, నా కళ్ళు తెరిపించు, నన్ను మనిషిని చేసు. సీత జీవితాన్ని మళ్ళీ చిగురింపజేసి స్త్రీ జాతికే ఉన్నె తెచ్చు. స్త్రీకి పాతివృత్యం సౌందర్యంతో పాటు శౌర్యం సాహసం కూడా అవసరమని నిరూపించు. నీకు నేను కాదు, మేమిద్దరము ఆజన్మాంతం కృతజ్ఞులం. సీత, నన్ను క్షమిస్తావా? కాదు, ప్రేమిస్తా, పూజిస్తా. సీత, నువ్వు ఆడిన నాటకం అంతా నిజం అనుకుని నిన్ను అపార్థం చేసుకున్నావు, నన్ను క్షమించుకోను. ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. హాను, అర్థం చేసుకున్న హృదయాలు ఒకటి కావటానికి కడ్డే ఉంది. అడ్డు ఈనాటిది కాదు, ఏనాటి నుంచో ఉంది. పాప, నేనెవరో తెలియకుండా ప్రేమించారు. నేనెవరినో కాదు, ఆనాడు పెళ్లిపీటల మీద కాలదని వచ్చారే ఆ దొంగ కూతుర్నే. హాను, నువ్వు ఎవరైనా సరే ఏమైనా సరే నువ్వు నాదాని, మనల్ని ఎవరూ వేరు చేయలేరు. ఆడదంటే ఎంత చులకనా మీ మగవాళ్లకు. వద్దనుకుంటే కాలదనటం, కావాలనుకుంటే నెత్తిని పెట్టుకోవటం, అన్నిటికీ మేము అవునన్నాను. కాదనకూడదు అంటే తప్పు, అంతేగా? మీకు అభ్యంతరం లేకపోయినా నాకుంది. మీరవునన్నా కాదన్నా మా నాన్న దొంగే. నేను దొంగని కాను. ఎవరు? శ్రీనివాసరావు. చెయ్యండానికి మీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన పిరికివాడు. అయితే నిజంగా మీరు దొంగతనం చేయలేదా? లేదు, ఎవరో కాజేశారు. నిజం చెప్పిన లోకం నమ్మట్లేదు. నిందకు భయపడి పిరికివాడినై పారిపోయినా. పిరికితనం కంటే పాపం మరొకట్లేదు. ఆ పాపం మీ బ్రతుకుల్ని ఇలా చేసింది. మీరెవరిది కాదు, నాది. నాన్న. అవునమ్మా, ఆ డబ్బు కాజేసింది నేను. నా కూతురు భవిష్యత్తు కోసం. డబ్బు లేదంటే అంత మంచి సంబంధం చేయజారిపోతుందనే భయంతో తెగించి దొంగతనం చేశాను. కానీ మరో ఆడపిల్ల బ్రతుకు బండలవుతుందని, పీటల మీద పెళ్లి ఆగిపోతుందని ఎరక్కపోయాను. మామగారు, ఈ శుద్ధుడి కోసం ఎంత పాపాన్ని పడిగట్టుకున్నారు. కానీ ఫలితం దక్కలేదు నాయన. ఆ పాపమే నా బిడ్డని ఇన్నాళ్ళు పీడించింది. మరి నాతో చెప్పావు కదే. ఎవరితో ఏం చెప్పను, ఏం చెప్పి ఏం ప్రయోజనం? నిజం తెలిసేసరికి నా చేయి మించిపోయింది. నిందలు పడలేక భాను ఊరు వదిలిపెడుతోంది. పాపభారం కొద్దిగానైనా తగ్గించుకుందామని ఆ మిగిలిన 10,000 వాళ్ళకే అందజేశాను. ఆ 10,000 పెట్టింది మీరా? వారేమో, నేను ఎంత అపోహపడ్డాను, ఎన్ని మాట్లాడినాను. భాను ఆ డబ్బు తీసి దాచిందని ఎంత తోలాడాను. దానికే ఉందమ్మా, ఆ డబ్బు నా కోసం దాయలేదు. ఎలాగైనా కష్టపడి సంపాదించి మిగతా 10,000 పోగు చేసి నాన్నగారి పాపాన్ని చెల్లివేయాలనుకున్నాను. అక్కర్లేదు చెల్లమ్మా, ఇదంతా నా కోసం జరిగింది. ఆ పాపానికి పరిహారం నేనే చేస్తా, ఆ డబ్బు నేనే చెల్లిస్తా.
అదే మనం చేయగలిగింది. మగవాళ్లుగా సంపాదించడం నేర్చుకున్నాం. ఆ సంపాదనతో ఎన్ని పాపాలనైనా పరిష్కారం చేయగలం అనుకుంటాం. కానీ మన తప్పులు పాపాలు సహించి భరించి ఎప్పటికప్పుడు మనల్ని మంచి మార్గంలోకి లాక్కుపోవాలని, ఇంటిని స్వర్గం చేసుకోవాలని తాపత్రయపడుతుంటారు ఆడవాళ్ళు. మలినం కల్మషం లేని మనసులు వాళ్ళు. తేనె మనసు పాను ఇంకే పాపాలు కోపాలు అన్నీ తీరిపోయి ఇక మనకు అడ్డేముంది. ఎందుకు లేదు, మీ నాన్నగారు ఉన్నారు కా మనల్ని గాడిదని చేయటానికి. లేదమ్మా లేదు, మీరెవరో కాదమ్మా గాడిద. నేను నిజానిజాలు తెలుసుకోకుండా పీటల మీద పెళ్లి చెడగొట్టాను. ఒట్టి గాడిదని కానమ్మా, అడ్డగాడిదని ఇయ్యాలమ్మా. అమ్మా భాను నాయన గాడిద నారా. ఏమండి ఇక్కడైనా గాడిదని వదిలేద్దరు? వదిలేస్తలేదే గాడిద. ఇక గాడిదనే మాట కళ్ళ కూడా అన్నను అనుకోను. రేపే కాశీకి వెళ్ళి నా ప్రియమైన గాడిద మనం గంగలో వదిలేస్తాను సరే. ఏ నస ఏ నస, మనమంతా తొలక పాపం చేశాం. ఈ నస వదలాలి అంటే మనమంతా కలిసి కాశీ వెళ్ళాలి. ఏమంటావు నస? ఏమండి పనిలో పని, వారి గాడితో పాటు మీ నసను కూడా గంగలో కలిపేద్దరు. గుడ్ మార్నింగ్ సార్. హూ ఆర్ యూ? మా ఆఫీస్ లో పనిచేస్తుంది. గుడ్. థ్యాంక్ యూ. కాదండి నేను. ఇది నీ పేరా? ఇది మీ పేరా? తెలియటలా. ఏదమ్మా ఒక వేలు పట్టు. ఇక్కడ కూడా ఏనానా? ఏమిటండి మీద సార్ బస్సు? వెళ్ళమా సార్, పోనివ్వండి సార్. రైట్.